క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయంకాల వేళ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ నుంచి దేవుడు నిక్షిప్తం చేసిన ఒక మహోన్నతమైన అంశం. ఈరోజు ఆధునిక శాస్త్ర ప్రపంచాన్ని నివ్వెరపరిచిన, అబ్బురపరిచిన నిజాన్ని వేల ఏళ్ల క్రితమే దేవుడు బైబిల్లో రాయించిన ఒక అపురూపమైన సందర్భాన్ని మీ అందరితో కలిసి పంచుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ అనగానే అది ఒక ఆశ్చర్యాల వేదిక, అది ఒక మహాజ్ఞాన నిధి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రవ్య కొద్దీ అనేక విషయాలు బయటపడుతూనే ఉంటాయి, దానిని త్రవ్వాలి, దివారాత్రములు దాన్ని ధ్యానించాలి, దానిపైన మనసు పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని హృదయంలో నుంచి పుట్టిందనండి బైబిల్. ఒక కవి తన మదిలో నుంచి మాటలను బయటకు తీసుకొస్తాడు, కవితలుగా రాస్తాడు. అవి హృదయాలను హత్తుకునేటట్లుగా ఉంటాయి. ఎందరో దానికి ఆశ్చర్యపడతారు, ఎందరో దాన్ని వెంబడిస్తారు, ఎందరో దానికి తన్మయత్వం చెందుతారు. అలా ఆయన రాసిన మాటలు లక్షల గుండెల్లో చోటు చేసుకోవాలి అంటే అతని గుండెల్లో నుంచి వచ్చిన మాటలై ఉండాలి. బైబిల్ కూడా దేవుని యొక్క మరి హృదయంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు. ఆయన ఏదైతే మన కోసం కలలు కన్నాడో, ఏదైతే ఆయన భావించాడో, ఏదైతే ఆయన కోరుకున్నాడో, అదేనండి బైబిల్. దాన్ని చదవాలి. దేవుడు అర్థం కావాలి అంటే ఎక్కడికో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి దేవుణ్ణి వశం చేసుకోవాలనో, లేదా దేవుణ్ణి ధ్యానం చేసి ఆయన యొక్క ముఖాన్ని చూసే అదృష్ట భాగ్యాన్ని పొందాలను, ఇలా ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడు అర్థం కావడానికి బైబిల్ ఈ చిన్న పుస్తకాన్ని చదివితే ఆయన ఏంటో అర్థమైపోతాడండి. ప్రియులారా, ఈరోజు మనం అనుకుంటున్న ఈ పాఠం క్షణం ఒక యుగం, దేవుని కాల రహస్యం. అవును, దేవునికి కాలమా? ఒకవేళ ఉంటే ఆ కాలానికి మనిషి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? దాని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? అది మనం ఆలోచించాలి. ప్రియులారా, ఈరోజు ఆధునిక శాస్త్రానికి తెలియని విషయాన్ని ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏదో ఆలోచించి ఏదో మేము గొప్ప విషయాన్ని మేము తెలుసుకున్నాము, కనిపెట్టాము అని సంతోషపడే ఈ మూర్ఖ శాస్త్ర ప్రపంచానికి బైబిల్ చెప్పే ఒక అద్భుతమైన సత్యం ఎవరు కాదనలేని నిజం అండి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే అందరూ చెప్పేది వాళ్ళు చెప్పరండి, అందరూ మాట్లాడే పాత బాణీలో వాళ్ళు మాట్లాడరండి. వారు బైబిల్లోని మాటలే మీకు చెబుతారు, బైబిల్లోని సందర్భాలే మీకు ప్రకటిస్తారు, కానీ ఒక క్రొత్త కోణంలో వాటిని మీకు పరిచయం చేస్తారు. అలా మీకు పరిచయం కావడానికి గల కారణం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా సారాన్ని గ్రహించిన వారు, బైబిల్ విశ్వవిద్యాలయంలో చదువుకునేవాళ్ళు. నేను ఒక విద్యార్థిని బైబిల్ దగ్గర. కనుక ఈరోజు ఈ పాఠంలోని ఒక మంచి సందర్భాన్ని బైబిల్ నుంచి మనం వెతికి తెలుసుకుందాం. క్షణం అనగానే ఇది కాలానికి సంబంధించింది, యుగం అనగానే ఇది కాలానికి సంబంధించింది. ఎందుకంటే ఒక గడియ క్షణం అనగానే కాల ప్రారంభం, అదే సెకండ్ అంటారు దాన్ని, ప్రారంభం. యుగం అనగానే మానవ భాషలో ఎక్కువ కాలం ఉండేది, లేదా ఒక 1000 ఏళ్ళు అన్నట్టుగా సుమారుగా అనుకుంటారు. ఒక యుగం అనగానే 1000 సంవత్సరాలు ఒక యుగంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఒక క్షణం నుంచి ఒక యుగం వరకు ఇదంతా కాలానికి సంబంధించినది. ఇంతకీ ఈ కాలం వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అంటే ముందు దేవుని కాలమానం, మానవ కాలమానం ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. దానికోసం బైబిల్లోనికి వెళదాం ప్రియులారా. యోబు గ్రంథం
దయించి బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు ఏం రాస్తున్నాడు చూడండి. నీ జీవిత కాలం నరుల జీవిత కాలము వంటిదా, నీ ఆయుష్కాల సంవత్సరములు నరులు భూమి మీద బ్రతికే దినములు వంటివా. అంటే ఏమండి, దేవునికి ఆయన ఉన్న లోకం, ఆ లోకంలో ఉన్న కాలమానం, వాటిని భూమి మీద ఉన్న మానవ కాలమానంతో పోల్చి ఇక్కడ ఈ సందర్భంలో బైబిల్లో ఈ మాట రాయబడుతుంది. ఏమని మరలా చదువుదాం. నీ జీవిత కాలం, దేవుడు జీవిస్తున్నాడా? అవును, జీవం కలిగిన వాడు, ఆయన బ్రతుకుతున్నవాడు, ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎలాగ ఉండేవాడు, ఎప్పటి నుంచి ఉండేవాడు అంటే ఆయన కాలానికి ప్రారంభం ముగింపు లేదండి. ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఎవరు జవాబు చెప్పలేరు, ఒక్క ఆయన తప్ప. అది కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తరువాతే తెలుసుకోగలం దీనికి సంబంధించిన జవాబు. కనుక ఆయన జీవితకాలం భూమి మీద మనుషులు జీవించే ఆయుష్కాలంలోని జీవితకాలం లాంటిది కాదండి. మనం 60, 70, 80, 100 బ్రతుకుతున్నాం మనం. ఇది మానవ జీవితకాలం, ఆయుష్కాలం అలాంటిది కాదు. నీ ఆయుష్కాల సంవత్సరములు ఏమంటే, ఆయనకు కూడా కాలం లెక్క, సంవత్సరాలు ఉన్నాయా? నీ ఆయుష్కాల సంవత్సరములు, ఆయన కూడా ఆయుష్కాలం. ఆయుష్కాలం అంటే చాలా కాలం బ్రతుకుతున్నాడు ఆయన. ఉన్నవాడుగా ఉన్నాడు, బ్రతికున్నవాడుగా, సజీవుడుగా ఆయన ఉన్నాడు. అది ఆయన ఆయుష్. ఆయుష్ అంటే బ్రతకడం, కాలాన్ని సూచించేది ఆయుష్. నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా, మనిషి భూమి మీద బ్రతికే దినాలు లాంటివి కావు. మనకు దినం వచ్చింది 24 గంటల నుంచి ఒక దినం ఏర్పడింది, ఆ దినం తర్వాత ఒక నెల, ఆ నెల తర్వాత సంవత్సరం. ఇలా మన ఆయుష్కాలాన్ని, మనిషి జీవితకాలాన్ని లేదంటే కాలమానాన్ని మనిషి కొలుచుకుంటున్నాడు. కానీ ఈ కాలమానం వేరు, దేవుని కాలమానం వేరు అన్నదేనండి ఇక్కడ చెప్తున్నాడు. నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిది కాదు. నీ టైం వేరు, ఏమండి, భూమి మీద ఉన్న మనుషుల టైం వేరు. మీకు అర్థం ఉంటారు, మీకు సింపుల్ ఉదాహరణ మీకు చెప్తాను. ఏమండి, ఈరోజు ఇండియాలో ఉన్న ఈ టైం ఏమంటే 6:27 అవుతుంది ఇప్పుడు, 6:27 సాయం, సాయంకాల వేళ. ఏమండి, ఎగ్జాక్ట్గా మనం భూమికి ఆపోజిట్గా మనం వెళ్ళిపోతే అక్కడున్న ఈరోజున్న పాశ్చాత్యుల కాలం ఏమండి 24 గంటలు వెనక్కి వెళ్ళిపోతే ఏమండి ఇదే కాలమానం వాళ్ళకి పగలు. అంటే భూమి మీదే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు వెళ్ళేసరికి కాలమానంలో మార్పులు మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాలమానం. అమెరికాది ఒక కాలమానం, ఆస్ట్రేలియాది ఒక కాలమానం, గ్రీన్విచ్ టైం అంటారు చూసారు, దానిదొక కాలమానం. ఇలా అక్కడి నుంచి ఇంకా జపాన్, రష్యా, చైనా, ఇలా ఈ దేశాలన్నింటినీ దాటుకుంటూ మన భారతదేశానికి వచ్చేసరికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాలమానం మనకుంది. అవును కదా? అవును, అందరం ఒకే దగ్గర జీవిస్తున్నాం, ఒకే భూమి మీద జీవిస్తున్నాం, కానీ కాలాలు వేరు, కాలమానాలు వేరు. మనకు పగలైతే కొందరికి రాత్రి, కొందరికి రాత్రి అయితే మరికొందరికి సాయంకాలం, కొందరికి సాయంకాలం అయితే కొందరికి మిట్ట మధ్యాహ్నం, కొందరికి సూర్యోదయం. ఇలా కాలాల్లోని మార్పులు ఉన్నాయి. భూమి మీద ఉన్న ఒక చోట ఉన్న మనుషులకి ఇన్ని కాలమానాలు ఉంటే అసలు భూమిని దాటి విశ్వం ఎంత గొప్పదో, ఈ అనంత విశ్వాన్ని దాటి మరో లోకంలో, పరలోకంలో ఉన్న దేవుని కాలమానం ఏంటి, ఆయన గడియారం ఏంటి, ఆయన సెకండ్ల ముళ్ళు ఎలాగా, ఆయన గంటల ముళ్ళు ఎలాగా, ఆయన నిమిషాల ముళ్ళు ఎలా, ఎంత తిరుగుతుంది, ఆయన కాలమానం ఏంటి? ఉందండి, ఆయన కాలం ఉంది, అక్కడ కూడా కాలము ఉంది. ఆ కాలమానం భూమి మీద ఉన్న మనుష్యుల కాలమానం లాంటిది కాదు సుమా. ఏమండి, అందుకు సంబంధించి ఒక మాట బైబిల్ నుంచి మీకు చదివినిపించాలి అనుకుంటున్నాను. ఏమండి, 90వ కీర్తన చూడండి ఒకసారి, బైబిల్ తెరిచి 90వ కీర్తనలోని 4వ వచనం. 90వ కీర్తనలోని 4వ వచనం ఏమంటున్నారు అక్కడ, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నవి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు కూడా గతించిన నిన్నే, ఎస్టర్డే, గడచిన దినం. ఏమండి అంటే
వెయ్యి సంవత్సరాలు గడిచిన నిన్నటి వలె ఉన్నవంటే వెయ్యేళ్ళు ఒకరి కాలమానం దేవుని దృష్టికి గడిచిన నిన్న అది 12 గంటల 24 గంటల అంటే 1000 ఏళ్ళు అక్కడ ఏమండి ఎంత అన్నాడు అక్కడ 1000 సంవత్సరములు అంటే ఒక యుగం అంతే కదా 1000 సంవత్సరములు అనగానే ఒక యుగం శతాబ్దం అంటే ఒక 100 అంటాం ఏమండి యుగం అనగానే 1000 ఏళ్ళు ఒక యుగం అంటాం మనం అంటే ఒక యుగం దేవుడికి ఎలా ఉందంటే నిన్నే గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రిలో ఎలాగుందంటే మరలా ఇంకా తక్కువ చేసేసాడు రాత్రిలో 4 జాములు ఉంటాయి అంటే సాయంకాలం 6 నుంచి 9 వరకు ఒక జాము అయితే 9 నుంచి 12 గంటల వరకు ఒక జాము అయితే 12 నుంచి మధ్యరాత్రి 3 గంటల వరకు ఒక జాము అయితే తిరిగి అర్ధరాత్రి 3 నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు 4 జాములు ఉంటాయండి ఆ 4 జాములలో అంటే 12 గంటల్లో 4 3లుగా దాన్ని విభజిస్తే 12లో 3 3 3 3గా తీస్తే అందులో 3 గంటల్లా ఉన్నాయంట గతించిన నిన్నటి వలే ఉండి రాత్రి అందలి ఒక జాము 4 జాముల్లో 1 జాములా ఉన్నాయటండి ఓన్లీ 3 అవర్స్ మ్యాటర్ ఆఫ్ 3 అవర్స్ 3 గంటలు దేవుని పిల్లలారా అంటే భూమి మీద ఉన్న మనుషుల కాలమానం పరలోకంలో ఉన్న దేవుని కాలమానంతో పోలిస్తే భూమి మీద ఉన్న మనుషుల కాలమానం చాలా చిన్నదిగా కనబడుతుంది ఎందుకంటే మనిషే చిన్నోడు విశ్వం ఎంత చిన్నది ఏమండి విశ్వ రహస్యాలను గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో వీడియోస్తో పాటు దాని లెక్కలు కొలతలు ఇవన్నీ మీకు చూపించాను ప్రత్యక్షంగా కనుక దేవాది దేవుడు ఈ విశ్వాలను దాటి ఆవల ఉన్న మహాలోకంలో ఉంటూ జీవిస్తూ ఆ కాలమానంలో బ్రతుకుతున్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి చేతికున్న గడియారంలోని కాలమానాన్ని చూస్తే వాడు బ్రతికే కాలమానం బహు చిన్నది ఒక జాములా ఉంది గతించిన నిన్నటి వలే ఉంది ఇక మనిషి బ్రతికే ఆయుష్కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం 39:5 కీర్తన గ్రంథం 39వ కీర్తనలోని 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి నా దినముల పరిమాణం అంటే నా పుట్టుక నుంచి నా మరణం వరకు ఉన్న నా ఆయుష్కాలం పరిమాణం అంతా కూడా బెత్తెడు చాలా చిన్నదిగా చేసి ఉన్నావు కదా నీ సన్నిధిని భూమి మీద ఉన్న నా జీవిత కాలం నీ సన్నిధిలో నీ దగ్గరకు వస్తే అది ఎలా కనబడుతుందో తెలుసా నా ఆయుష్కాలం అసలు లేనట్టే ఉన్నదంటారా నా ఆయుష్కాలమే లేదా అంత చిన్నదా లేనట్టుగా ఉన్నదంటే ఏమండి ఆకలితో ఉన్నప్పుడు అన్నం వడ్డించండి అన్నప్పుడు ప్లేట్లో ఒక మితికేశారు అనుకోండి ఎవరైనా ఏంటది ప్లేట్లో అసలు అన్నం లేనట్టే ఉంది అది అంటే నేను తినే ఆహారంతో పోలిస్తే నువ్వు పెట్టిన ఒక్క మెతుకు అది ఏమాత్రం నాకు సరిపోతుందా అదండి అలా ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు నా దినముల పరిమాణము నువ్వు బెత్తినంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది లేదు అసలు ఇది కాలమానమే కాదు కదా నీ కాలమానంతో పోలిస్తే మా కాలమానం ఏంటి ప్రభువా ఎంత పెద్ద కాలమానంలో మీరున్నారు ఎంత చిన్న కాలమానంలో మేమున్నాం అంటే దేవుని కాలమానానికి మనిషిని కాలమానం చిన్నది ఇది మీకు అర్థం కావాలి ఏమిటి బైబిల్ అంటే ఎప్పుడు విశ్వాసము బాప్తిస్మము మృతుల పునరుద్ధానం ఇవేనా మన తాత ముత్తాతల కాలం నుంచి ఇవే బోధలండి బైబిల్ చెప్పినట్లుగా నిర్జీవక్రియలను విడిచి మారు మనస్సు పొందుట పాపక్షమాపణ కోసం బోధలు ఏమండి బాప్తిస్మాన్ని గూర్చిన బోధలు మృతుల పునరుద్ధానాన్ని గూర్చిన బోధలు ఇవే కదండి ఎప్పుడు పాడిందే పాడరా ఏమండి పాచిపళ్ళ దాసరా అన్నట్టు బైబిల్లో నిక్షిప్తమైన అనేక సందర్భాలు అందు లోతులలోనికి మనం వెళ్ళి వాటి భావాలను తెలుసుకోగలిగితే దేవా ఏంటి ఈ కాలమానంలో మా కాలమానానికి నీ కాలమానానికి ఏంటి ఇంత డిఫరెన్స్ అమెరికా వాళ్ళు ఖాళీగా ఉన్నారని ఇప్పుడు మీరు ఫోన్ చేశారు అనుకోండి వాళ్ళు అర్ధరాత్రిలో ఉంటారండి తెల్లవారుజాము 4 ఎప్పుడు అవుతుంటదండి మంచి మత్తు నిద్రలో ఉంటారండి నీకు సాయంకాలం అయింది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతానంటే వాళ్ళ కాలమానం వేరు నువ్వనుకున్న కాలమానం కాదు అక్కడ అలాగే భూమి మీద ఉన్న 50 మంది మనుషుల మానవుల కాలమానం దేవుని దగ్గర ఎలా ఉంది అంటే అసలు లేనట్టే ఉంది నీ సన్నిధిని నీ సన్నిధిని అంటే ఆయన ఉన్న దగ్గర ఆయన ఉన్న లోకంలోని కాలమానానికి చూస్తే మనం భూమి మీద ఉన్న కాలమానం అసలు లేదు ఇది ఎన్నికకు రాదు అంటున్నాడు చూడండి
ఇక ఇంకొక మాట 89వ కీర్తనలోని 47వ వచనాన్ని చూడండి ప్రియులారా. 89వ కీర్తనలోని 47వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. నా ఆయుష్కాలం ఎంత కొద్దిది, ఎంత చిన్నదా. దేవాది దేవుడు కాలమానంతో పోలిస్తే ఆయన క్లాక్, ఆయన టైం, ఆయన జీవితకాలం, మానవుల జీవితకాలం వేరు, ఆ దేవుని జీవితకాలం వేరు, ఆయుష్కాలం వేరు. మొదటి చదువుకున్నాం కదా, నీ జీవితకాలం నరుల జీవితకాలం వలె కాదది, వంటిది కాదది. కనుక భూమి మీద ఉన్న మనిషి బ్రతికే ఆయుష్కాలం చాలా చిన్నదని అర్థమవుతుంది దేవుని కాలమానంతో పోలిస్తే. ఇక ఆయనకు 1000 సంవత్సరాలు భూమి మీద బ్రతికినా గతించిన నిన్నటి వలె ఉంది, రాత్రిలో ఒక జాములా ఉంది అనే మాట కూడా మీరు చదివారంటే బహు చిన్నది. ఒక యుగం కూడా ఆయనకి చాలా క్షణం, మీకు అర్థమై ఉండాలి. భూమి మీద మానవుల ఆయుష్కాలం 1000 ఏళ్ళు, ఆయనకి గతించిన నిన్న ఇంకా జాము, అవసరమైతే ఒక క్షణం. గతించిన నిన్నటి వలే ఉన్నవి. యుగాలలో బ్రతికే మన కాలమానంతో పోలిస్తే దేవుని కాలమానవులవి క్షణాలు. యుగాల కాలమానంలో బ్రతికే మనిషి బ్రతుకు కాలం దేవుని దృష్టికి క్షణాల కాలం. ఇక్కడ ఒక యుగం ఆయనకు ఒక క్షణం, ఇక్కడ ఒక అతిపెద్ద కాలం అతనికి అక్కడ చిన్ని కాలం కదా. ఇవన్నీ మాకు తెలుసండి, ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాలాలలో ప్రాంతాలను బట్టి కాలాలు మారుతాయి అన్నది బైబిల్ చెప్పిన వాస్తవం. అవునా, బైబిల్ చెప్పిందా? చెప్పింది, బైబిల్ చెప్పిందండి. ఎప్పుడు చెప్పింది? ఇగో ఇప్పుడు మీరు చదువుకున్న మాటలన్నీ క్రీస్తు పూర్వం రాయబడిన మాటలు. యోబు గ్రంథం కావచ్చు, కీర్తన గ్రంథం కావచ్చు, భక్తులు రాసిన మాటలన్నీ కూడా క్రీస్తుకు ముందటి కాలం. కాలంలో తేడాలు ఉంటాయా? అంటే చోటు మారేసరికి కాలం మారిపోతుంది, చోటు మారగానే కాలం మారుతుంది. అవునా, ఇది శాస్త్రీయంగా రైటా? ఏమండి చూద్దాం. ఇప్పుడు శాస్త్రం ఏది చెప్పిందో, శాస్త్రం చెప్పకముందే బైబిల్ చెబుతుంది ఏదైనా సరే, అది బైబిల్కున్న ప్రత్యేకత, అది బైబిల్కున్న గొప్పతనం అండి. ఏమండి, ఓకే. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తల దగ్గరికి వెళదాం, ఎందుకంటే మీ అందరికీ శాస్త్రవేత్తల్లో మేధావి, ఐక్యూ ఎక్కువగా ఉన్న శాస్త్రవేత్త ఎవరో తెలుసండి? మిస్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. అంటే ఈయన చాలా పెద్ద శాస్త్రవేత్త, ఎప్పటికీ ఈయన మెదడిని జాగ్రత్తగా భద్రపరిచారంటే ఏంటి ఈయన బుర్ర. ఇతను ఫిజిక్స్లోని చాలా తెలివైన వాడు. ఐజక్ న్యూటన్ కావచ్చు, ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు కావద్దు, చాలా చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రతిపాదించిన ఒక క్రొత్త సిద్ధాంతం అనేది ఎప్పటికీ పరిగణనలోకి వచ్చింది. అతడు 1905లో ఏమండి ఒక చక్కటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దాని పేరే, మీలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఫిజిక్స్లో చదువుకున్న ఉండొచ్చు, అదేంటో తెలుసండి? కాలం, కాలం విశ్వమంతా ఒకలా ఉండదు, అదండి ఆయన చెప్పింది. కాలం విశ్వమంతా ఒకలా ఉండదు, ఎందుకంటే వాడికి తెలిసిన బుర్ర విశ్వం ఒకటే కదండి. మనం ఇంకా విశ్వాన్ని దాటి లోకాలకి వెళ్ళిపోయాం, ఇతర లోకాలకి వెళ్ళిపోయాం మనం. ఏమండి వాడు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, ఒక్కొక్క ప్రాంతంలో విశ్వంలో కాలం మారిపోతూ ఉంటుంది. ఈ టైం డైలేషన్ కోసం కానీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ కోసం కానీ ఇవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంటే మీరు ఒకవేళ చదివితే ఆ వాటి లోతుల్లోనికి వెళితే మరి మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే చాలా సున్నితంగా, చాలా సింప్లిఫై చేసి మీకు నేను చెబుతున్నాను. అంటే మొత్తానికి థియరీ ఆఫ్ రిలేటివిటీ కానివ్వండి, ఇప్పటికీ ప్రపంచ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వారు, ప్రపంచ శాస్త్రవేత్తలు దాన్ని ఆమోదించి, ఈరోజు మన శాటిలైట్స్ పనిచేస్తున్నాయి కావచ్చు, ఏమండి ఇవన్నీ పనిచేస్తున్నాయి దాన్ని బట్టే, ఈరోజు మన నావిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా పనిచేస్తున్నట్టు దాన్ని బట్టే. టైమింగ్ అంటే కాలం అన్నది ఎప్పుడు విశ్వంలో ఒకలా ఉండదు. అంటే ఇక్కడ నీకున్న టైం అంగారకడ మీద టైం ఒకటి కాదు, ఎందుకంటే దాని దూరం వేరు, అది తిరిగే కక్ష వేరు. ఇలా గ్రహంకి దూరం అయ్యే కొద్దీ కాలం, ఈ యూనివర్స్లో కాలం మారిపోతూ ఉంటుంది.
మారిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళ భాషలో మీకు అర్థం అవడానికి జస్ట్ ఒకటి రెండు మూడు క్లిప్స్ మీకు చూపిస్తాను. ఆ క్లిప్స్ మీరు చూడాలి, ఎందుకంటే అది మీకు అర్థం కావాలి ఏంటో అన్నది. ఏమండి, జస్ట్ సింపుల్గా, ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి, దేవుని కాల రహస్యం అన్నాం కదా. ఏంటా బాయి కాలంలో ఉన్న రహస్యం అంటే, ముందు వాళ్ళ సిద్ధాంతానికి సంబంధించిన కాలం కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఓకే మీకు ఇస్తాను. ఓకేనా, చూద్దరు కానీ. ఓకే నానా, ప్లే చేయనా ఒకసారి, పిల్లలందరూ కూడా చూస్తారు. సంబంధించి సౌండ్ పెట్టు. సిద్ధాంతాలను ప్రతిపాదించాడు, అవి ఏంటంటే ఈ విశ్వం అనేది 3 డైమెన్షన్లో ఉంటుందని, ఈ విశ్వం అంతటా టైం అనేది ఒకే విధంగా గడుస్తుందని చెప్పాడు. కానీ వాటిలో కొన్ని తప్పులున్నాయి. అయితే 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సైన్స్ ప్రపంచాన్ని మార్చేసింది. టైం అనేది ఈ విశ్వం అంతటా ఒకేలా ఉండదని, ఈ యూనివర్స్ అంతటా ఒకేలా ఉండేది స్పీడ్ ఒకటే అని కొంచెం వెనక్కి చేయను. టైం అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ప్లే చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్లే చేస్తా, జాగ్రత్తగా వినండి, సౌండ్ పెట్టినా. ఓకే, సిద్ధాంతాలను ప్రతిపాదించాడు, అవేంటంటే ఈ విశ్వం అనేది 3 డైమెన్షన్లో ఉంటుందని, ఈ విశ్వం అంతటా టైం అనేది ఒకే విధంగా గడుస్తుందని చెప్పాడు. కానీ వాటిలో కొన్ని తప్పులున్నాయి. అయితే 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సైన్స్ ప్రపంచాన్ని మార్చేసింది. టైం అనేది ఈ విశ్వం అంతటా ఒకేలా ఉండదని, ఈ యూనివర్స్ అంతటా ఒకేలా ఉండేది కేవలం లైట్ స్పీడ్ ఒకటే అని ఐన్స్టీన్ చెప్పారు. లైట్ అనేది సెకండ్కు సుమారుగా 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. విశ్వంలో లైట్ కన్నా వేగంగా ప్రయాణించేది ఏదీ లేదు, అలాగే ప్రయాణించలేదు కూడా, ఎందుకంటే లైట్కి మాస్ అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా లైట్ కన్నా స్పీడ్గా ప్రయాణించాలంటే అది మాస్లెస్, అంటే ఎటువంటి పదార్థం లేనిదే ఉండాలి. ఇది ఎలా ఉంచితే, ఈ లైట్ స్పీడ్ని ఆధారంగా చేసుకుని ఐన్స్టీన్ టైంకి సంబంధించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు. ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో భాగంగా ఆయన స్పేస్ టైం అనే దానిని ప్రతిపాదించారు. అంటే మనం ఈ విశ్వం అంతా ఖాళీగా ఉంది, దానిలో అక్కడక్కడ ఈ గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ విశ్వం అంతా కూడా స్పేస్ టైం అనబడే ఒక ఫ్యాబ్రిక్తో నిండి ఉంది. సాధారణంగా మనం చూడగలిగేవన్నీ కూడా 3 డైమెన్షన్లు ఉంటాయి, కానీ ఈ స్పేస్ టైం అనేది టైంతో కలిపి 4 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక సంఘటన ఎక్కడ జరిగింది అని చెప్పేది స్పేస్, ఎప్పుడు జరిగింది అని చెప్పేది టైం. ఈ రెండింటిని వేరు చేయలేము, ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పాలంటే స్పేస్ టైం రెండు ఉంటాయి. ఈ రెండింటిలో స్పేస్ కానీ టైం కానీ లేకుండా ఏది చెప్పలేము. ఈ విశ్వం ఏర్పడడానికి కారణమైన బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే, అంటే ఈ విశ్వం పుట్టినప్పుడే ఈ స్పేస్ టైం కూడా ఏర్పడింది. అయితే మనలో చాలామంది ఏమనుకుంటామంటే, ఈ నక్షత్రాలు గ్రహాలు ఏర్పడడానికి ముందు ఈ విశ్వం అంతా ఖాళీగా ఉండేది, ఈ ఖాళీలో బిగ్ బ్యాంగ్ జరిగి ఈ గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయి అనుకుంటాం. కానీ అసలు ఈ బిగ్ బ్యాంగ్కి ముందు ఈ ఖాళీగా ఉన్న స్పేస్ కూడా ఉండేది కాదు. బిగ్ బ్యాంగ్తోనే ఈ స్పేస్ ఏర్పడింది, అప్పటి నుండే టైం కూడా స్టార్ట్ అయింది. అందుకే బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అనేది ఒక అర్థం లేని ప్రశ్నగా చెప్పుకుంటారు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్తోనే టైం మొదలైనప్పుడు మరి బిగ్ బ్యాంగ్కి ముందు ఏంటి అనే ప్రశ్న రాదు. బిగ్ బ్యాంగ్తోనే స్పేస్ క్రియేట్ అయిందంటే బిగ్ బ్యాంగ్ ఎక్కడ జరిగింది అనే ప్రశ్న రాదు, ఎందుకంటే బిగ్ బ్యాంగ్కి ముందు అసలు స్పేస్ అనేది లేదు కాబట్టి. సో మనకు ఆ టైం డిఫరెన్స్ తెలియదు. అసలు ఇది నిజం అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, 1971లో సైంటిస్టులు ఇది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి అటామిక్ క్లాక్ని తీసుకున్నారు. అటామిక్ క్లాక్ అనేది టైంని చాలా యాక్యురేట్గా కొలుస్తుంది. ఎక్స్పెరిమెంట్ అండి ఇది. వీటిలో కొన్నింటిని నేల మీద ఉంచి కొన్నింటిని విమానాల్లో ఉంచారు. ఆ విమానం కొన్ని గంటల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత చూస్తే ఆ 2 క్లాక్లోని టైంలో తేడా కనిపించింది. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్ సెకండ్కి సుమారుగా 8 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ ప్రయాణిస్తారు. కాబట్టి భూమి మీద ఉండే వాళ్ళతో పోల్స్తే వాళ్ళకి టైం స్లోగా గడుస్తుంది. ఎవరైనా 6 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటే వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళతో పోల్స్తే 0.07 సెకండ్స్ ఏజ్ తక్కువగా ఉంటుంది. ఇలా స్పీడ్ అనేది టైం మీద ఎఫెక్ట్ చూపించడాన్ని వెలాసిటీ టైం డైలేషన్ అంటారు. నెక్స్ట్ గ్రావిటీ. గ్రావిటీ కూడా టైం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా, అలాగే ఇది జాగ్రత్తగా వినండి, కొంచెం ముందుకు జరుపుకున్నాను. ఎక్కడైతే ఈ మాట జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి, ఇది థీరీ అండి, శాస్త్రీయంగా నిరూపించబడిన థీరీ, ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే నాన్న, ప్లే చేయి. గ్రావిటీ కూడా టైం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా, అలాగే తక్కువ గ్రావిటీ ఉన్న చోట టైం ఫాస్ట్గా గడుస్తుంది. ఓకే ఓకే నాన్న, ఇది మీకు అర్థం అవ్వాలి కదా, అలాగే ఉంచు. మీరు ఆ మాట మీరు బాగా నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోవాలి. ఇది నోట్ చేసుకోకపోతే క్షణమొక యుగం మీకు అర్థం కాదు. ఏమండి అంటే, ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో,
ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ కాలం తక్కువగా ఉంటుంది, ఎక్కడైతే గ్రావిటీ తక్కువగా ఉంటుందో అక్కడ కాలం చాలా మెల్లిగా ఉంటుంది. ఒక్కసారి మరలా అది ప్లే చేసి ఏనానా ఒక్కసారి మరలా ప్లే చేసి అది చూద్దాం. కొంచెం ఫార్వర్డ్ చేయి, అది నోట్ చేసుకోండి మీరు. ఇది ఇది శాస్త్రీయంగా జరిగేది. ఓకే ఓకే, అక్కడ నుంచి ప్లే చేయి నాన్న. నెక్స్ట్ గ్రావిటీ. గ్రావిటీ కూడా టైం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా, అలాగే తక్కువ గ్రావిటీ ఉన్న చోట టైం ఫాస్ట్గా గడుస్తుంది. తక్కువ గ్రావిటీ ఉన్న చోట టైం ఫాస్ట్గా వెళ్తుంది అంటే గ్రావిటీ తక్కువగా అంటే దగ్గరగా ఉన్నప్పుడు టైం ఫాస్ట్గా ఉంటుంది, గ్రావిటీకి దూరంగా ఉన్నప్పుడు టైం స్లోగా ఉంటుంది. ఇదండి ఈ టైం డైలేషన్లో, థియరీ ఆఫ్ రిలేటివిటీలో వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు. అర్థమవుతుందో లేదో ఓకే కంప్లీట్ చేద్దాం దాన్ని. దాన్ని కంప్లీట్ చేద్దాం. ఎలా అంటే, మ్యాటర్ అనేది స్పేస్ టైంని బెండ్ చేసినప్పుడు వంపు ఏర్పడుతుంది కదా, చివరికి లైట్ కూడా ఆ వంపు ద్వారా బెండ్ అయ్యి ప్రయాణిస్తుంది. అంటే నార్మల్గా లైట్ ఇక్కడ స్ట్రైట్గా ట్రావెల్ చేయవలసింది, ఇలా వంపు తిరిగి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సో ఇక్కడ కూడా టైం స్లో అవుతుంది. అయితే బ్లాక్ హోల్స్కి ఎక్కువ గ్రావిటీ ఉంటుంది కాబట్టి బ్లాక్ హోల్కి దగ్గరలో టైం అనేది చాలా. ఓకే ఓకే వద్దాం, ఇది దీని దగ్గరికి కూడా వద్దాం తర్వాత. మీకు అర్థమైందో లేదు ఇప్పుడు ఏమండి, చెప్పిన మాట ప్రకారంగా ఏమండి, గ్రావిటీ ఎక్కువగా ఉన్నప్పుడు టైం చాలా ఫాస్ట్గా గడుస్తుంది, గ్రావిటీ తక్కువగా ఆకర్షణ తక్కువగా ఉన్నప్పుడు టైం చాలా స్లోగా గడుస్తుంది. ఇది నోట్ చేసుకోండి. ఇది థియరీ, ఇది థియరీ. ఇదేనండి స్పెషల్ రిలేటివిటీ థియరీ కావచ్చు, టైం డైలేషన్ కావచ్చు. ఐజక్ న్యూటన్ లాంటి గ్రావిటీ ఆకర్షణకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలను కాదని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ వెనక ఉన్నది ఏమనుకుంటున్నారు? వీళ్ళందరూ బైబిల్ నుంచి దొంగిలించిన వాళ్ళు అనేది ముందు ముందు మీరు తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో మనం వింటున్న పాత మాట. అంటే బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు వీళ్ళందరూ కూడా. అంటే కాలం అన్ని చోట్ల ఒకేలా ఉండదు, మారిపోతుంది, ప్రాంతాన్ని బట్టి కాలం మారిపోతుంది అని ఒక థియరీని ప్రతిపాదించి చెప్పారే ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పడానికి వెనకున్న కారణం ఏంటో తెలుసా? బైబిల్. 100% బైబిల్. ఎందుకంటే బైబిల్ పైన సంతకం పెట్టినప్పుడు అతను బైబిల్ గూర్చి అన్న మాట గతంలో మీకు చెప్పాను, మరొకసారి మరలా నేను మీకు చూపిస్తాను. ఏమండి, గతంలో ఐన్స్టైన్ ఒక బైబిల్ని సంతకం పెట్టించాడు. అది ఇప్పటికీ కొనుక్కున్నారు. అది 49.95 లక్షల విలువ చేసి కొనుక్కున్నారు. అదిగోండి, అది ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్. అది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి హ్యాండ్ రైటింగ్. కింద అదిగోండి చివరిలో ఆయన సంతకం కూడా మనకు కనబడుతుంది. అడుగును అడుగును మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి సంతకం కనబడుతుంది. పైన కొన్ని మాటలు రాశాడు ఆయన. ఇంతకీ ఆ మాటలు అర్థం ఏంటనుకున్నారు? అది ఓన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి సంతకం. ఓకే, అంటే బైబుల్ పట్ల అతనుకున్న అవగాహన ఏమండి, బికాస్ హీజ్ ఎ జూ ఏమండి, యూదుడుగా ఉండి జర్మనీ దేశానికి చెందిన వ్యక్తిగా ఏమండి, వీళ్ళందరి బ్యాకింగ్, అవన్నీ క్రిస్టియన్ కింగ్డమ్స్ మర్చిపోకండి. ఇంతకీ ఆ మాటలలో అర్థం ఏంటో తెలిసి అతను కొన్ని మాటలు బైబిల్ పైన రాసి సంతకం పెట్టాడు. ఇంతకీ ఏముందనుకుంటున్నారు అందులో ఏమండి, ఏముందో తెలుసా? ఆ మాటల వెనక ఉన్న రహస్యం ఏంటో అది మనకు అర్థం కావట్లేదు కదండి, ఆ భాషలో ఉంది. ఇంతకీ ఇంగ్లీష్ భాషలో దాని తాలూకా అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మారుస్తారు చూడండి, దానికి సంబంధించి మనం చూద్దాం. ఏమనుందది ఆ మాటల తాలూకా అర్థం ఏంటి వారి భాషలో కాకుండా మన భాషలో? నెక్స్ట్ కొడితే సరిపోదు నాన్న. ఏంటది దానికి సంబంధించి ఏంటి, దానికి సంబంధించి ఏంటి ఆ మాటల అర్థం? అంటే నేను ఓరల్గా చెప్పడం కన్నా అది మీకు చూపిస్తే బాగుంటుంది. కిందది అది క్లోజ్ చేసి, అది కాదు కింద నుంచి బైబిల్ పైన ఉంది చూడు, కింద నుంచి బైబిల్ పైన దాని మీద ఆల్బర్ట్ ఐన్స్టైన్ దాని మీద కిందది జేపీజీ ఫైల్ అది క్లిక్ చేయి. అదిగోండి, ఇంతకీ ఆయన రాసింది ఏంటో తెలుసా? ద బైబిల్ ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ కన్సొలేషన్ అండ్ షుడ్ బి రెడ్ ఫ్రీక్వెంట్లీ. ఇది ప్రతిపాదించింది, ఇది రాసింది, ఇది ఆమోదించింది ఎవరో కాదండి, ఐన్స్టైన్. బైబిల్ ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అంటే ఒక గొప్ప మేధస్సుకి, మహాజ్ఞాన సంపదకి బైబిల్ మూలము అని ఎవరి మెదడనైతే దాచుకుని ప్రపంచంలో అందరి మెదడు కన్నా గొప్ప మెదడు తెలివైన వాడు ఏమండి, ఒక డికేడ్కి ఒక శతాబ్దానికి తెలివైన వ్యక్తిగా ప్రకటించారండి. మనందరి దాటి మెదడు కాదట అయింది. మొత్తానికి ఎక్కువగా ఆలోచించాడు, ఆలోచించి ఈ విశ్వంలోనికి చూచి అతని వెనక బైబిల్ అనే ఒక గొప్ప
గ్రంథాన్ని వెనక పెట్టుకుని బైబిల్లో రాయబడిన సంగతులను చూచి షుడ్ బి రెడ్ ఫ్రీక్వెంట్లీ అంటున్నారంటే మీరు చదవాలి, రోజు దాన్ని చదవాలి. ఒక ఐన్స్టైన్ లాంటి శాస్త్రవేత్త బైబిల్ను రోజు చదవాలి అంటున్నాడు, మీలో అందరూ బైబిల్ చదువుతున్నారు చెప్పండి. మనం బైబిల్ చదువుతామా? అంత ఖాళీ ఎక్కడ ఉంది మనకి? ఏమండి, ఎంతసేపు ఎవరో ప్రసంగాలు వినడానికి అలవాటు, ఏదో మెసేజ్ ప్లే చేసుకోవడం వినడం, అంటే నీకు నువ్వుగా ఏమి నేర్చుకోవాలన్నమాట. అంత కాపీ, ఎవరో చెప్పాలి నేను వినాలి, వాళ్ళు చెప్పాలి నేను వినాలి, ఒకరి తర్వాత ఒకరి ప్రసంగం, ఒకరి తర్వాత ఒకరి ప్రసంగం, తర్వాత మరి మరొకరి ప్రసంగం, ఈ లైవ్ నుంచి ఆ లైవ్కి. ఎంతసేపు ఎదుటి వాళ్ళు చెప్పింది వినడానికే మీరు ఇష్టపడుతున్నారు, కానీ మీ సొంత జ్ఞానంతో బైబిల్ని చదివి ఎందుకు మీరు? అంటే మరి నేను ఎంతమంది లైవ్లు వినాలి? ఈ సందర్భాలన్నీ మరి మిలీనియం శాస్త్రవేత్తలను వాళ్ళందరూ కూడా దొంగలని చెప్పడానికి జైశాలు గారు ఎవరి లైవ్లు విని నేర్చుకున్నారు చెప్పండి? అంటే ఎప్పుడూ మీరు వినేవాళ్ళుగానే ఉంటారు, కానీ మీరు ఎప్పుడు పరిశోధించారన్నమాట. ఐన్స్టైన్ అంటున్నాడు మీరు పరిశోధించండి, తరచుగా బైబిల్ని చదవండి, చదవటం వల్ల ఎన్నో విషయాలు నాకు తెలిసాయి, ఈ విశ్వానికి సంబంధించి అనేక విషయాలు నాకు అర్థమయ్యాయి. అందులో టైం ఒకటి, ఆ టైంకి సంబంధించింది నేను ఒక కొత్త థియరీ ప్రతిపాదించాను, అది టైమ్ ఆఫ్ రిలేటివిటీ. ఏమండి, టైం డైలేషన్, టైం అంతా ఒక దగ్గర ఒకటిలో ఒకలా ఉండదు, విశ్వం అంతా కూడా టైం మారిపోతుంది, ప్లేస్ చేంజ్ అవ్వగానే మారిపోతుంది. ఆకర్షణ ఎక్కువగా ఉన్నప్పుడు టైం స్లోగా ఉంటుంది, ఆకర్షణ ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు ఏమండి టైం చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఇదేనండి వాళ్ళు ప్రతిపాదించిన తీరు. ఇంకా లోతుల్లోకి వెళ్ళకండి. ఇంతకీ దీనికి బైబిల్కి ఏమి సంబంధం అనుకుంటున్నారా? మన పాఠం యొక్క ఉద్దేశం అదే, క్షణం ఒక యుగం. ఏమిటి, దేవుని కాలమానం మనుష్యుల కాలమానం వేరు అంటున్నాడు. కాలమానం వేరు, ఇప్పటి వరకు మీకు చదివించిన రిఫరెన్స్లన్నీ బైబిల్లో మీరు చదువుకున్న మాటలన్నీ కాలాలు వేరు అన్నట్టుగానే కదా చెప్పాయి, అవునా కదా? భక్తులు రాసిన మాటలన్నీ కూడా ఏమండి, నీ కాలమానం వేరు మా కాలమానం వేరు, మా దినాలన్నీ కూడా నీ దృష్టికి బహు కొద్దిగా ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళేసరికి టైం చేంజ్ అయిపోయిందా? ఎస్, మారిపోయింది, టైం మారిపోయింది, టైంలోని మార్పులు వచ్చాయి. ఈ మార్పులు రావడానికి కూడా బలమైన కారణం ఒకే ఒకటి చెప్పాడు, దట్ ఈస్ గ్రావిటీ, అంటే ఆకర్షణ. ఆకర్షణలోనే టైం మార్పులు జరుగుతాయి. మరి బైబిల్ చదవాలి అంటే లోక సంబంధమైన జ్ఞానం కూడా కావాలి. ఎంతసేపు విశ్వాసము ఏమండి, మారు మనస్సు, బాప్తీసం, ఈ బోధలు కాదు, వాటిని కూడా చెప్పాలి, అవి ప్రాథమిక పాఠాలు. కానీ సంపూర్ణ మొగుటకు మహాజ్ఞాన సంగతుల్లోనికి మీరు వెళ్ళాలి అంటే మేము మేధావులు జ్ఞానులు అనుకునే వాళ్ళని బైబుల్ దగ్గర వాళ్ళని నిశ్చేష్టులుగా కూర్చోబెట్టి కట్టిపడేయాలంటే మహాజ్ఞాన సంగతులు మీరు బైబుల్లో దేవుడు మీకు రాయించినవి మీరు చదివి చెప్పాలి. మరి మనం ఎప్పుడు చదువుతాం? వినడానికి అలవాటు పడ్డాం మనం అంతా కూడా. మనకంటూ స్వతహాగా సొంత పరిశోధన అంటూ ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన ప్రసంగాలు రాసుకోవడం, ఈ ప్రసంగాన్ని ఇంకొక దగ్గర వాడడం, వీళ్ళు చెప్పిన సందర్భాలను వినడం, మరొక దగ్గర ఈ సందర్భాన్ని మాట్లాడడం, ఇలా ఒక దగ్గర కాపీ చేసి మరొక దగ్గర కాపీ పేస్ట్ చేసే మాటలు ప్రసంగాలు మీవైతే మీలో కొత్తదనం ఏది రాదు. ఏమండి, తమ్ముడు ఉపేంద్ర అంటున్నాడు నాతో, అన్న మీరు ప్రతి ఆదివారం చెప్పే విషయం మేమందరం ఆసక్తితో ఎదురు చూస్తుంటాం, చాలామంది ఇంక్లూడింగ్ మీ, ఎందుకంటే మీరు ఏ మంచి సంగతి చెబుతారా అని. అంటే ఎందుకు చెప్పాలి అనే ఆశ, పోనీ చెప్పాలి అనే ఆశ ఉన్నా వెతికినప్పుడు దొరకాలిగా. మరి దొరకాలి అంటే ఏం చేయాలి? పరిశోధించాలి, ఆలోచించాలి, నీ మనస్సు నీ భావన ఆయన పైన ఉండాలి. చుట్టూ సమస్యలు ఉండొచ్చు, చుట్టూ ఇబ్బందులు నీకు ఉండొచ్చు, అవసరతలు నీకు ఉండొచ్చు, కష్టాలు నీకు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా దేవుని పట్ల నీకు ఉండవలసిన బాధ్యత, భారం, ప్రేమ ఇవి ఉంటే నీ మనస్సు విచ్చుకుంటుంది, నీ మెదడులోని ఆలోచనలు దేవుడు రగిలిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. అది స్వతహగా మేము సొంతగా నేర్చుకునేది ఏం కాదండి, దేవుడు ఎలాగైతే ఆయన బయలుపరచడం అంటారు చూసారా, వ్రాసిన మాటలు దేవుడు బయలుపరిచాడు, ఆ బయలుపరచబడిన సంగతులను చదవటం వలన అనేక కొత్త విషయాలు ఈరోజు సమాజానికి బయట పెట్టేవాడుగా క్రైస్తవుడు ఉండాలి. కానీ ఎందరు చదువుతున్నారు, ఎందరు ఆలోచిస్తున్నారు, దివారాత్రములు దాని గురించి ఎందరు ధ్యానిస్తున్నారు, మహాజ్ఞాన సంగతులు ఎందరు ప్రకటిస్తున్నారు ఈ సమాజానికి చెప్పండి. వాళ్ళు చెప్పిన తీరి అంతా కలుపుకుంటే ఆకర్షణ బట్టి కాలం మారిపోతుంది, అంతేనా? కాలమంతా ఒకేలా అన్ని చోట్ల ఉండదు, అదే కదండి వాళ్ళ మాటల్లోని సారం అంతా, అదే కదా మీకు అర్థమైంది.
మరి దేవుడు చెబుతున్న మాటలు నీ శాస్త్రవేత్త ఆఫ్టర్ ఆల్ హీస్ బోర్న్ ఇన్ 20th సెంచరీ 20వ శతాబ్దంలో పుట్టినవాడు 1905లో చెప్పాడు ఏమని థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించాడు దాన్ని స్విట్జర్లాండ్లో దాన్ని దానికి సంబంధించిన పత్రాలు ఆయన జమ చేశాడు కానీ మరి బైబిల్లో ప్రాచీన ప్రతులు మహాజ్ఞాన సంగతులు దేవుడు ఏనాడో రాయించాడు కదా మరి ఆ సంగతులు బైబిల్లో ఉన్నాయి నువ్వు ఈరోజు కొత్తగా టైం డైలేషన్ కొత్త పేరు పెట్టి థియరీ ఆఫ్ రిలేటివిటీ కాలం మారిపోతుందని చెబితే మరి బైబిల్లో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా కాలం మారినట్టు కదా ఏమండి నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిది కాదు నీ ఆయుష్కాలం మనుషుల ఆయుష్కాలం వంటిది కాదు నా దినములు బెత్తెడంతగా నీకు కనబడుతున్నాయి నీ సన్నిధిని నా దినం లేనట్టే ఉన్నాయి ఒక జామువలే ఉన్నాయి ఇక్కడ 1000 ఏళ్ళు కూడా నీకు గడిచిన నిన్నటివలే ఉన్నదంటే కాలంలోని మార్పులు కదా బైబిల్ ముందు చెప్పలేదా ఐన్స్టైన్ ముందు పుట్టాడా యోబు ముందు పుట్టాడా చెప్పమనండి ఎవండి ఈ ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్ నాసా శాస్త్రవేత్తలు కావచ్చు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కావచ్చు ఎవడైనా చెప్పాలి అంటే బైబిల్ చెప్పిన తర్వాత చెప్పాడు ఎవడైనా సరే బైబిల్కి ముందు ఎవడు చెప్పలేదు నోబడీ అదేనండి బైబిల్కు ఉన్న ప్రాముఖ్యత బైబిల్కు ఉన్న ప్రాధాన్యత అలాంటి మహాజ్ఞాన గ్రంథానికి మనం వారసులం అయ్యామే ఈరోజు దాన్ని చదువుకుంటున్నామే నువ్వు దానికి చెబుతున్నావే సాపేక్ష సిద్ధాంతం అని పేరు పెట్టావే కాలం మారుతుంది అని చెప్పావే మరి బైబిల్లో కాలం అంతా ఒక దగ్గర ఒకలా ఉండదు కాలాలు మారిపోతుంటాయి భూమి మీద ఉన్న మనుషులకి దేవుడి దగ్గర ఉన్నది ఆయనకి ఆయన ఉన్న లోకానికి కాలమానం వేరు ఇది కాదా థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇది కాదా టైం డైలేషన్కి సంబంధించిన సూత్రం మూల సూత్రం ఇది కాదా ఆకర్షణకు సంబంధించినది బైబిల్ చెప్పలేదా ఆలోచించండి ప్రియులారా అంటే ఇవన్నీ కూడా దేవుడు ముందుగా వ్రాయించాడు వ్రాయించాడు కాలమానం వేరు రైట్ ఇప్పుడు మన టాపిక్లోనికి వద్దాం ఓకే కాలమానం కోసం మనకు తెలిసింది ఏంటి ఆ థియరీలో ఉన్నది ఏంటో తెలుసా అండి ఆకర్షణ ఎక్కువగా గ్రావిటీ ఎక్కువగా ఉన్నప్పుడు టైం చాలా వేగంగా గడుస్తుంది గ్రావిటీ తక్కువగా ఉన్నప్పుడు టైం చాలా స్లోగా నడుస్తుంది ఇది నోట్ చేసుకోండి ఇది థియరీ క్షణమొక యుగం ఇప్పుడు దేవుని కాలమానానికి మానవ కాలమానానికి ఏంటి అనుబంధం ఇంతకీ దేవుడు ఎవరు దేవుడికి పెట్టిన పేరేంటో తెలుసా హీఈస్ ఎ గ్రేట్ అట్రాక్టర్ అంటే ఒక మహాకర్షక శక్తి దేవుడు కదా దేవుడు ఆకర్షించుకోకుండానే మనం ఉన్నామా యేసుప్రభు అన్నాడు కదా నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొక్క ఆకర్షించుకుందును అని గాడ్ అంటే ఎవరో కాదండి హీఈస్ ఎ క్రియేటర్ అండ్ హీఈస్ ఎన్ అట్రాక్టర్ ఏమండి ఇవి ఆయన ఏంటో తెలుసా ఆకర్షక శక్తి ఒక సూర్యుడు ఆకర్షణ ఉంది కాబట్టి గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా అవును భూమికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి చంద్రుడు తిరుగుతున్నాడు కక్షలు తిరుగుతున్నాడు అంటే వీటన్నిటికీ ఆకర్షణ ఉంది అనే సంగతి మనకు తెలుసు మరి దేవుడు వీటికి ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చింది ఆకర్షణకు మూలకర్త ఆకర్షణగా ఉన్న దేవుడు ఆకర్షణ అయి ఉన్న దేవుడు ఆయనేనండి మూలం ఆకర్షణకి అలాంటి ఆకర్షక ఆకర్షణకే కారణభూతుడైన దేవుడు నిలయమైన దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు కొన్ని మాటలు బైబిల్ నుంచి మీరు చదవాలి ఏంటి ఆ మాటలు ఏమండి ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 31వ వచనం చూడండి ప్రియులారా ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 31వ వచనంలోని రెండవ మాట ఏమంటున్నాడు అక్కడ ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 31వ వచనంలోని రెండవ మాట మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు ఇంతకీ ఆయనకి మనకున్న ఏంటి ఆకర్షణ అనుబంధం ఆకర్షణ అంటే ఏం లేదండి అనుబంధం రెండు వ్యక్తులను కలిపేది ఇద్దరు వ్యక్తులను ఒక దగ్గరకు నిలబెట్టేది ఇద్దరును ఒక దగ్గరకు లాగేదే గ్రావిటీ అంతేనా ఆకర్షణ అంతే కదండి నార్త్ పోల్ సౌత్ పోల్ ఇవన్నీ ఏం చేస్తాయి ఆకర్షించుకుంటాయి ఏమండి పోల్స్ దగ్గర ఏముంటుంది ఆకర్షణ ఉంటుంది కనుక ఇక్కడ ఏమంటున్నాడండి
పిల్లలుగా భూమి మీద ఉన్న మనం, ఏమిటి ఆయన ఒక కాలమానంలో ఉన్నాడు, మర్చిపోకండి. దేవుడు ఒక కాలమానంలో ఉన్నాడు, మహాలోకం పరలోకంలో ఉన్నాడు. ఆయన ఉన్న టైమింగ్ వేరు, ఆయన ఉన్న కాలమానం వేరు, రైట్. భూమి మీద ఉన్న మానవ కాలమానం వేరు. మానవ కాలమానంలో ఉన్న మనిషిని దేవుని కాలమానంలో ఉన్న దేవుడు, ఎందుకంటే ఆయన కాలం చాలా పెద్దది, దేవుడు ఏం చేస్తున్నాడటండి? మీరు ఈ చోటికి చేరే వరకు మిమ్మల్ని వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మను ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు. మీరెరుగుదురు అని ఆయన ఎలా ఎలా చేస్తున్నట్టండి? ఆయన ఎత్తుకుని వచ్చాడా మనల్ని? ఆయన మనల్ని ఎత్తుకొచ్చాడా? ఎందుకు ఎత్తుకురావడానికి కారణం ఏంటి? మనం ఆయన పిల్లలమండి. అంటే ఆయన మన పట్ల ఆకర్షణ కలిగి ఉన్నాడు, తన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఓకే, రైట్. ఎంత ఆకర్షణ, ఎంత ఆకర్షణ చూడండి, ఏమండి ఎంత ఆకర్షణ కలిగి ఉన్నాడు? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం అండి. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. యాకోబు అంటే నా కొడుకువి, నా ఇశ్రాయేలు నా కుమారుడు, నువ్వు నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు. చూడండి ఏంటంటే ఆయన, నేను నిన్ను మరిచిపోజాలను, పోజాలను, నేను మిమ్మల్ని మరిచిపోలేకపోతున్నాను అంటున్నాడండి. ఎవరు? ఒక మహాలోకంలో, ఒక మహాకాలమానంలో ఉన్న వ్యక్తి, భూమి మీద అతి చిన్ని కాలంలో జీవించే మనిషితో అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను ఎందుకో నిన్ను మరిచిపోలేకపోతున్నాను రా. ఇప్పుడు అంటారు ఈ మాట, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ ఉన్నప్పుడే కదా, అవునా కదా, ఏదో తెలియని బంధం లాగేస్తుంది, మనుషులకు లాగుతుందో లేదో పక్కన పెట్టండి, మనకి ఎలాగా ఏ బంధాలు ఉండవు, మనకి పనికిరాని భవబంధాలే తప్ప దేవుని యొక్క ఆత్మ సంబంధం మనకు అవసరం లేదు. అది అర్థమైతే మనం ఎందుకండి ఇలా ఉంటాం? దేవుడు ఎందుకండి ఈ మాటలు ఈ బాధతో రాయిస్తాడు ఆయన? ఏమండి, ఏమంటున్నాడు మరలా చివరి మాట, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను, మరిచిపోజాలను, మరిచిపోజాలంటే సారీ నానండి, నేను మరిచిపోలేను రా, మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోలేను అంటున్నాడు. అంటే మరవలేనంత ఆకర్షణ ఉంది ఆ కాలమానవులో ఉన్న దేవునికి. భూమి మీద కాలమానవులో బ్రతికే మనిషిని మరిచిపోలేనంతగా ఆకర్షణ ఉందటండి ఆయనకి, అవునా, రైట్. ఇంకొక మాట చూద్దాం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 31, 32 వచనాలండి. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చే మాట లక్ష్య పెట్టండి, ఒక్కసారి మీరు వినండి, వినండి. నేను ఇశ్రాయేలును ఒక అరణ్యమునైతినా, నేను అరణ్యంలా కనబడుతున్నానా? నా ప్రజలైన ఇశ్రాయేలీలకి, నేను ప్రేమించిన ఇశ్రాయేలీలకి, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలకి గాఢాంధకార దేశమునైతినా, చీకటి ప్రదేశానిగా కనబడుతున్నానా నేను? మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇక్కడ నీ యొద్దకు రామని నా ప్రజలే అనుచున్నారు. బాధపడిపోతున్నాడటండి. దేనికి బాధ? ఇంత ఆకర్షణతో, ఇంత ప్రేమతో నేను మిమ్మల్ని కావాలి అని కోరుకుంటుంటే రారంటారేంటారా మీరు? నా దగ్గరకు రాను అంటారేంటారా మీరు? ఏమండి, ఒక మహాకర్షక శక్తి, ఒక మహాకాలమానంలో బ్రతుకుతున్న వ్యక్తి, ఒక చిన్ని కాలమానంలో బ్రతుకుతున్న మనిషి కోసం పరితాపం చెందిపోతున్నాడండి. అర్థమవ్వాలి మీకు. అవసరమా? నీ చుట్టూ తిరగడం ఆయనకు అవసరమా? నీకోసం ఆయన వెంపర్లాడడం అవసరమా? నువ్వేమాత్రం ఆయన దగ్గరికి? అసలు నీ విశ్వమే ఆయన కాళ్ళ కింద ధూళి లాంటిది. అలాంటిది ఒక మహాశక్తి స్వరూపుడైన దేవుడు ఒక మనిషి కోసం ఎలా పరితపించిపోతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఇకను నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములు మరుచునా? ఏమండి, వస్తువులు మర్చిపోద్దా కన్యక? పెండ్లి కుమారి తన వడ్డామే మరుచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఇక్కడ టైం చెబుతున్నాడు చూడండి. ఏమండి, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు. దినాలు లెక్కలేవా? ఏమండి, లెక్కలేనన్ని దినములు అంటే ఏంటండి? భూమి మీద మనిషి బ్రతుకుతున్నది ఆయుష్కాలం, చిన్న ఆయుష్కాలం, బెత్తినంత ఆయుష్కాలం, తక్కువ ఆయుష్కాలం, లేనట్టే ఉన్నది ఆయుష్కాలం. లెక్కలేనన్ని దినాలు అంటున్నాడేంటి?
ఈ ఆకర్షణలో దేవుడు మనుషులకు దేవునికి మధ్య ఉన్న ఆకర్షణలో ఆయన దూరంగా ఉన్నాడండి. ఈ విశ్వాన్ని దాటి ఎక్కడో మహాలోకంలో ఉన్నాడండి. పరలోకం పరలోకం పరలోకంలో ఉన్నాడు ఆయన. లేదండి, దేవుడు మా పక్కనే ఉన్నాడు అనుకుంటారా? లేదండి, దేవుడు మాలోనే ఉన్నాడు అనుకుంటారా? లేదరా, లేదు. మహాజ్ఞానం ఉంది, ఇంకా విందురు కానీ కంగారు పడకండి. బైబిల్లో మన ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి కదండి. చాలా నీ ఇక్కడే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీకు దూరంగా ఉండేవాడిని కాను. నిన్ను ఓదార్చడానికి దూరంగా ఉన్న తండ్రి పడుతున్న తపన, తండ్రి చెబుతున్న మాటలవి నీకు అర్థం కాలేదవి. ఎంతసేపు దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే భ్రమలో నువ్వు ఉన్నావు. కానీ ఆయనకి నీకు మధ్య ఈ విశ్వాంతరాలు దాటి ఒక మహాలోకం, కోటాను 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 కోట్ల సంవత్సరాలు, కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసినా వెళ్ళలేనంత దూరంలో ఆయన ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? ఏమండి అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన ఆకర్షణకు మనం ఎంత దూరంలో ఉన్నాం, ఆయన వద్దనుకుంటున్నాం మనం, ఆయన ఆకర్షణలో మనం వద్దనుకుంటున్నాం ఆయన్ని. దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు, మనల్ని కావాలి అనుకుంటున్నాడు, మనమేమో ఆయన మరిచిపోతున్నాం, ఆయనకు దూరం అయిపోతున్నాం. జాగ్రత్తగా వినండి, దేవుడేమో మనల్ని ఆకర్షిస్తున్నాడు, మనం ఆయన దగ్గరకు రావాలి అనుకుంటున్నాడు, మనతో ఉండాలి అనుకుంటున్నాడు, మనమేమో ఆయనకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం, జరిగిపోతున్నాం దూరంగా. ఈ గ్రావిటీలో, ఈ ఆకర్షణలో ఎక్కడైతే ఆకర్షణ దూరంగా ఉంటుందో, లా ప్రకారంగా ఏంటి, ఆకర్షణ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే దూరం పెరిగే కొద్దీ గ్రావిటీ తగ్గిపోతుంది కదండి. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి మీరు ఒక ఒక సూదిని పెట్టారనుకోండి, అక్కడ దగ్గర పెడితేనే టక్కన లాగేసుకుంటుంది. దూరం వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, దాని పవర్ ఏమండి, ఆకర్షణ తగ్గిపోతుంది కదా. ఒక మ్యాగ్నెట్కి ఐరన్ ఎంత దూరంలో ఉంటే వెళుతుంది, కొంత దూరంలో ఉంటే వెంటనే బాగా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అది దూరంగా ఉందనుకోండి, ఎక్కడో మీరు అక్కడెక్కడో పిన్ను పెట్టి, అక్కడెక్కడో మీరు గుండు సూది పెట్టి, ఇక్కడెక్కడో మీరు మ్యాగ్నెట్ పెడితే ఎలా ఆకర్షించుకుంటా చెప్పండి. అంటే ఈరోజు దేవునికి మనుష్యులకి మధ్య ఏర్పడిన అగాధం దూరం ఏంటి, నీ మనసులో చోటు ఇవ్వలేదు, నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావు. నువ్వు ఆయనకు దూరంగా ఉన్నప్పుడు, ఈ దూరంలో ఉన్న దేవుడు ఆకర్షణ దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, టైం చాలా స్లోగా గడుస్తుంది. ఇది తీరి మర్చిపోకండి, అందుకే ముందే తీరి చెప్పాను నేను. ఆకర్షణ దూరంగా ఉన్నప్పుడు, ఆకర్షణ తక్కువగా ఉన్నప్పుడు, అంటే మీరు ఆకర్షణ దూరంగా వెళ్ళిపోయినప్పుడు టైం చాలా స్లోగా గడుస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, కంగారు పడకండి. ఆకర్షణ దూరంగా ఉన్నప్పుడు టైం చాలా స్లోగా గడుస్తుంది అంటే దేవుడికి మనుష్యుల కాలమానం బెత్తడే, మహా అయితే నిమిషాలు, కానీ ఆయనకి యుగాలుగా మారిపోతున్నాయి. భూమి మీద మనిషి బ్రతికే ఆయుష్కాలం క్షణకాలం అయినప్పుడు, చాలా చిన్ని కాలం అయినప్పుడు, లేనట్టే ఆయుష్కాలం అంతా ఉన్నప్పుడు, ఆ బ్రతికే కొద్ది కాలంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఆయనకు అక్కడ ఎలా గడుపుతున్నాడో తెలుసా? కాలమానవులో క్షణం ఒక యుగంలా ఉందండి ఆయనకి ఆ కాలమానవులో. ఎందుకంటే టైం చాలా స్లోగా స్లోగా మెల్లిగా, ఏంటి గడవటం లేదు, టైం అవటం లేదు. ఏంటి ఎందుకు టైం అవట్లేదో తెలుసా? నీ కావలసిన వాళ్ళు దగ్గరుంటే కాలం ఇట్టే గడిచిపోద్ది క్షణంలో, కాదా? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి, ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి. ఎందుకంటే ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుంది, మనకి ఎప్పుడు ఆత్మ సంబంధమైన తండ్రి దేవుడు ఇలాంటి మన బుర్రకి ఎక్కవు, మన బుర్ర అంతా కూడా చెడిపోయి ఖరాబ్ అయిపోయింది. ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, బాహుగా ప్రేమించుకున్న వాళ్ళు. రేపు ఉదయం 10 గంటలకు వస్తాను అమ్మాయి అన్నాడు ప్రేయస్తో చెప్పాడు ప్రియుడు. రేపు మార్నింగ్ 10 o'clock నేను వస్తాను. ఓకే, ప్రేయస్ వచ్చేసింది, ప్రియుడు ఇంకా రాలేదు, ఎదురు చూస్తుంది, టైం చూస్తుంది, ఇంకా రాలేదు. ఏంటి ఇంకా రాలేదు, అనుకున్న సమయానికి నేను వచ్చేసాను, స్పాట్కి వచ్చేసాను, పలానా దగ్గరికి రమ్మని చెప్పాడు నా ప్రియుడు, నేను ఇక్కడే ఉన్నాను. బండి రాలేదు, ఏంటి కార్లు వస్తున్నాయి, బైక్లు వెళ్ళిపోతున్నాయి, ఏది, నాకు ప్రియుడు కారు కనబట్టలేదు, నా ప్రియుడు బైక్ కనబట్టలేదు, నా ప్రియుడు జాడలేదేంటి ఏమండి? అప్పుడు టైం ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి గడిచే ప్రతి క్షణం కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమండి ఎంత లేట్ అయ్యండి, ఎంత లేట్, మహా అయితే పోను ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేటుగా వచ్చాడు అనుకోండి, 10 నిమిషాలు లేటుగా వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం, ఎంతసేపటి నుంచి, ఎన్ని యుగాలుగా వెయిట్ చేస్తున్నావు నువ్వు? మహా అయితే ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, కానీ అప్పుడు నిజమైన ప్రేయసి ఏమంటో తెలుసా? ఈ 10 నిమిషాలు నాకు ఒక యుగంలా అనిపించిందండి.
మీరు దగ్గరకు రాకపోవటం, మీరు దగ్గర లేకపోవటం, మిమ్మల్ని నేను చూడకపోవటం అనేది ఈ అడబాటు నాకు ఎలాగుందో తెలుసా? గడిచే ఒక క్షణం 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 ఎంత దూరం, యుగం యుగం యుగంలా ఉంది అనరా? భార్యాభర్తల మధ్య, భార్యాభర్తల మధ్య అనుబంధం, భర్త వస్తాడు 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 అని ఎదురు చూడటంలో అసలు టైం గడవదు. ఏంటి టైం పక్క చూస్తారు, వీధి పక్క చూస్తారు, టైం పక్క చూస్తారు, తలుపు పక్క చూస్తారు, ఎందుకు టైం గడవటం లేదు? వస్తానన్నాడు నా వాడు, ఇంకా రాలేదు. నా భర్త, నా ఏలిక, నేను ప్రేమించిన నా ప్రియుడు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఏంటి, చాలా టైం గడుస్తుంది. ఎందుకు స్లో అవుతుందో తెలుసా? ఎందుకు సమయం ఆలస్యం అవుతుందో తెలుసా? ఈ ఆలస్యంలో ఎందుకు నీకు ఎక్కువ సమయం అనిపిస్తుందో తెలుసా? దూరంగా ఉన్నాడు గనక. కాదంటారా? ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, వచ్చేశాడు వచ్చేశాడు, ఇద్దరు కలిశారు, ప్రేమగా మాట్లాడుకున్నారు, ప్రియుడు ప్రేయసి ఇద్దరు కలిసి ఒక గంట మాత్రం వాళ్ళకి సమయం ఉంది, ఆ తర్వాత వెళ్ళిపోవాలి, బాయ్. అంతేనండి, ఆమె కళ్ళంట నీళ్లు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటండి, మీరు గడిపిన ఈ గంట సేపు మీతో కూడా క్షణంలో అయిపోయింది. అప్పుడేనా, అప్పుడే టైం అయిపోయిందా? ఇప్పుడే మీరు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. రాధామిక భావన చెప్పండి. అంటే నీకు కావలసిన వాళ్ళు నీ చెంతనున్నప్పుడు, నీకు కావలసిన ఆకర్షణలో దగ్గరగా ఉన్నప్పుడు నీ టైం చాలా వేగంగా కనబడుతుంది, పరిగెడుతుంది, కాదా? ఎస్, ఇట్స్ ట్రూ. అది ఫ్యాక్ట్. అది ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినా, సాపేక్ష సిద్ధాంతం అని చెప్పినా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పినా, టైం డైలేషన్ అని పేరు పెట్టినా, ఏ పేరుని పెట్టనివ్వండి, కానీ నీకు అక్కడ ఏమన్నా తెలుసండి, ఎంత ఎక్కువసేపు అయినా ఒక రోజంతా ఉన్నా వెళ్ళిపోయే టైం వచ్చేసరికి ఒక రోజు కూడా క్షణంలా గడిచిపోయిందండి. నీకు ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరుంటే పెద్ద సమయం కూడా అతి చిన్న సమయంగా మారిపోతుందే. నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ దగ్గర రాకపోతే ఒక నిమిషం కూడా యుగాలు యుగాలుగా అనిపిస్తుందే. ఏంటది? అదే అదే అదేనండి గ్రావిటీ. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆకర్షణ, ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ, కాదా? అవునండి, ఇద్దరు మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య వాళ్ళు కలిసినప్పుడు టైం ఒకలాగా గడుస్తుంది, వాళ్ళు రానప్పుడు టైం ఒకలాగా గడుస్తుంది. ఇంతకీ టైం ఇప్పుడు ఒకలాగే ఉందా? మారిపోయింది. దేని బట్టి మారింది? దేని బట్టి మారిందో తెలుసా? నీకు ఆ వ్యక్తికి ఉన్న ఆకర్షణ బట్టి. రాకపోతే క్షణం ఒక యుగంలాగా ఉంది, వస్తే యుగం ఒక క్షణంలా మారిపోయింది, కదా? అర్థమైందో లేదో మీకు ఇప్పుడు. మీరు ప్రేమించిన వాళ్ళు మీ పక్కన ఉంటే, మీ దగ్గర ఉంటే యుగం కూడా క్షణాలుగా మారిపోయాయి. మీరు నచ్చిన వాళ్ళు మీకు దూరం అయిపోతే ఒక క్షణం కూడా యుగంగా మీకు ఉంటుంది, అవునా? మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని కాదని పోతే విరహ వేదన చెందుతుంటారు కదా చాలామంది అమర ప్రేమికులు. ఏమండి, ప్రియుడు కాదని పోయాడు అనుకోండి, ప్రియురాలు కాదని మోసం చేసిపోయింది అనుకోండి, ఇక వీడు సీసా పట్టుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని, ఏమండి, మందు సీసా పట్టుకొని ఒక పిచ్చుకొకని గజ్జుకొకని పక్కన పెట్టుకొని, దేవదాసు అమర ప్రేమికుడు, కాలం వాడికి టైంతో సంబంధం లేదు, ఒంటితో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు, ఎందుకు వీడిలా మారిపోయాడు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుని జీవిస్తున్నాడే, వాడు ఎందుకు అలా మారిపోయాడు తెలుసా? వాడు అనుకున్నది, వాడు కోరుకున్నది వాడికి దూరమయ్యింది. అందుకు వాడు గడిపే ప్రతి గడియ, ప్రతి క్షణం ఎలా ఉంటుంది తెలుసా? అస్సలు గడవదు వాడికి టైం, అస్సలు గడవదు. ఎందుకంటే గడిచే ప్రతిసారి అదే ఊహ, గడిచే ప్రతిసారి అదే ఆలోచన, అదే తపన, నా వాళ్ళు నాకు దూరం అయ్యారు, నా వాళ్ళు నాకు దూరం అయ్యారని అనే ఆ భయంకరమైన బాధ కలిచివేయదా, తినేయదా మిమ్మల్ని, కాదా? నిజం, ఇది నిజం, ఇది అక్షర సత్యం. దేవుడు ఎవరండి? మన తండ్రి, మన ప్రియుడు, మన ప్రేమికుడు, మన బహుగా ప్రేమించిన వాడు, మనం కావాలని జగత్తు పునాది ముందే కలలు కన్నా పిచ్చివాడండి ఆయన, కాదా? మనం కావాలని కలలు కన్నాడు అమాయకుడు. వచ్చాం వచ్చాం, కలలు కన్నట్టుగానే వచ్చాం. దానికోసం కోటాను కోట్ల సంవత్సరాలు, 6 రోజులు అంటే ఎంతకాలం అండి, ఎంతకాలం? కోట్ల సంవత్సరాలు కష్టపడి మొదటి రోజు దినం, రెండో దినం, 3, 4, 5, 6 దినాలు కష్టపడి ఆ రోజు ముగింపులో మనిషిని చేస్తే ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడినంత సమయం పట్టలేదండి మనిషి గాడి తప్పి దేవునికి దూరం కావడానికి. క్షణం అంటే కోట్ల సంవత్సరాలు కూడా ఆయన ఈజీగా తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? కోట్ల సంవత్సరాలు కూడా నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు, నా ప్రియులు వస్తారు, నన్ను ప్రేమించిన వాళ్ళు వస్తారు అని కోరుకుని ఎవరినైతే ఊపిరి పోసి జీవాన్ని ఇచ్చి చేసుకున్నాడో వాళ్ళు క్షణంలో పోయారండి ఆయన దగ్గర నుంచి. అప్పటి నుంచి ఆయన కాలం ఎలా ఉందో తెలుసా? అదేనండి ఈ కన్నీరు, అదేనండి ఈ బాధ. ఆయనకి, ఆయన ఇక్కడ లేడు,
ఆయన మరో లోకంలో ఉన్నాడు మర్చిపోకండి. ఆయనకి మనకి మధ్య చాలా దూరం ఉంది, కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం, లోకాల మధ్య ఉన్న దూరం. ఇంత దూరాన్ని ఉండి ఆయన మన దగ్గరకు రాలేక మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవడానికి ఆయన పడుతున్న ప్రయత్నం, ఆయన చేస్తున్న ఏమిటి ఎన్నో కార్యక్రమాలు త్యాగాలు, ఇవన్నీ మన జ్ఞాపకం రావాలి మన దేవుని కోసం. ఆయన ఏమండి పెద్ద కాలమానంలో బ్రతుకుతున్నాడు అంటే ఆయనకు యుగాలు కూడా క్షణాలుగా చూసే కాలం ఆయనది, అవునా? యుగాలు కూడా భూమి మీద 1000 సంవత్సరాలు మనం బ్రతికితే ఆయనకు క్షణకాలం లాంటిది, చిన్ని కాలం లాంటిది. కానీ అది ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు, నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, నువ్వు ఆయన కావాలనుకున్నప్పుడు, నువ్వు ఆయన చెంతనున్నప్పుడు, నీ గుండెలో ఆయనకు చోటిచ్చినప్పుడు, నువ్వు ఆయన కాదనుకున్న దూరంగా పోయినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి ఈ మాట, మరలా మీకు అర్థం. యిర్మీయా గ్రంథం 2:31-32 యిర్మీయా గ్రంథం 2:31-32 ఈ తరము వారులారా దేవుడు సెలవిచ్చే మాట వినండరా, విశ్వాలకి ఆవలు ఉన్నాడు ఆయన, ఒక మహాలోకంలో పరలోకంలో ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన, నేను ఇశ్రాయేలునికి అరణ్యమా, ఎందుకు నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నావు, ఎందుకు నన్ను కాదని వెళ్ళిపోతున్నావు, గాఢాంధకార దేశమా, ఎందుకు నన్ను శత్రువుగా నువ్వు భావిస్తున్నావు ఇశ్రాయేలు అంటున్నాడండి. మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమా, ఇకరిని ఎందుకు రావు అంటున్నారా, ఏం పాపం చేశానరా నేను రావని నా దగ్గరికి, నేను ఏ తప్పు చేశాను అంటున్నాడు. చూడండి దేవుడికి అవసరమా బాధ? ఆయన యుగ యుగాలు కూడా ఆయన గడుపుతున్నాడండి బాధతో. నీది క్షణకాలమే చెయ్యి అన్నావు నువ్వు క్షణకాలంలో, కానీ క్షణకాలం ఆయనకు యుగం. యుగ యుగాలు బాధపడుతున్నాడు, యుగ యుగాలు మనోవేదన చెందుతున్నాడండి ఆయన, కాదా? ఇంకేమన్నాడు చూడండి, ఏకాను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు, కన్యక తన ఆభరణములు మరుచుదు కదా, పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని మరిచిపోదు కదా, అత్యవసరమైంది, ఇంపార్టెంట్ అది. నా ప్రజలు లెక్కలేనని దినాలు అంటున్నాడు చూడండి, లెక్కలేనని దినాలట. ఏంటి దేవుడికి లెక్కలేని దినాలు ఏంటి? అసలు నీ దినాలు ఒక లెక్క ఆయనకి, 1000 సంవత్సరాలే ఆయనకు ఒక లెక్కలేని దినం. బాగా ఆలోచించండి, 1000 సంవత్సరాలు ఒక యుగం అయినా ఆయనకి గడిచిన నిన్న ఒక జామువలే ఉంది, ఒక క్షణంలా ఉంది ఆయనకి. కానీ ఆయన లెక్క పెట్టుకుంటుంటే, తన ప్రజలు దూరమైపోయిన సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే, ఈ దూరాన్ని, ఈ గ్రావిటీ ఆయన ఆకర్షణకు దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఆయన టైం చాలా నిదానంగా మెల్లగా గడుస్తుంది. యుగాలు అయిపోతున్నాయి ఆయనకి. నువ్వు బ్రతికేది 60 సంవత్సరాల దిక్కుమాలిన జీవితకాలం. ఈ జీవితకాలంలో దేవుడిని కాదనుకుని బ్రతుకుతుంటే, ఈ బ్రతుకును నువ్వు కాదనుకుని దేవునికి దూరమైనందుకు అక్కడ ఆయన కాలమానవులు యుగాలు అనుభవిస్తున్నాడు తెలుసా బాధ. ఆఫ్టర్ ఆల్ నీది 60 సంవత్సరాలే ఈ బాధ, వద్దనుకున్నావు, కానీ ఆయన నిన్ను కావాలనుకుని యుగాలు బాధపడుతున్నాడండి ఆయన, కాదా? ఏమండి, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు చూడండి. యిర్మీయా గ్రంథం 2:4-5 చూడండి ప్రియులారా. యిర్మీయా గ్రంథం 2:4-5 యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్టు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి. అంత దూరం అయిపోవడానికి నాలో ఏ తప్పుందని అడుగుతున్నాడు చూడండి. ఎవరండి అడుగుతున్నారు ఈ మాట? నిన్ను సృష్టించిన సృష్టికర్త, మహాకర్షక శక్తి అయిన దేవుడు, క్షణాన్ని కూడా యుగంగా భరిస్తున్న దేవుడు, ఏమండి ఏమంటున్నాడు? 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి, నాలో ఏ తప్పు ఉందో చెప్పండరా అని అడుగుతున్నాడండి మనుషుల్ని. ఆయనలో తప్పు ఉందా? అసలు ఉంటుందా ఆయనలో తప్పు? నాలో ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థునగునట్లు నా యుద్ధ నుండి దూరం అంటున్నాడు చూడండి. దూరం అయిపోయారు వాళ్ళందరూ కూడా, బాధపడిపోతున్నాడండి. ఎందుకో తెలుసా? ఆ దూరాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కాలమానవులో ఆయన చాలా దూరంగా ఉన్నాడు. లేదండి, దేవుడు అనుకున్నప్పుడు మన పక్కకు వచ్చేస్తారండి, మన పక్కనే ఉన్నాడు అనుకున్నారా? ఇవన్నీ కేవలం మిమ్మల్ని ఓదార్చడానికి బైబిల్లో రాయబడిన మాటలరా, తెలుసా మీకు ఇది పోని? ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడు. ఆయన ఏంటో తెలుసా? చదువుతారా ఆ మాట ఏంటో చూడాలి.
ఆయన ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నాడు అన్నది మీరు చూడాలి. ఆయన ఏమంటున్నాడు అనేది చాలామందికి అర్థం కాలేదర్రా, చాలామందికి అర్థం కాలేదు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, దేవుని గురించి మీరు అర్థం చేసుకోవాలి. 89వ కీర్తన 34వ వచనం 89వ కీర్తనలో 34వ వచనం చూడండి. మాట ఇచ్చాడు ఆయన, మాట మీద నిలబడే వ్యక్తి. ఏమంటున్నాడు ఆయన 89వ కీర్తనలో 34వ వచనం, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అంటే ఆయన ఒక మాట కమిటెడ్ అంటే ఆ మాటను వెనక్కి తీసుకోడట, మాట మీద నిలబడే వ్యక్తి. ఇంతకీ ఏం మాట ఇచ్చాడు ఆయన, ఏంటి ఆయనకి మనకున్న సంబంధం? దేవుడు మన దగ్గరికి వస్తాడు కదండి, మన చుట్టూ తిరుగుతాడు కదండి, మనలో ఉంటాడు కదండి. ఈ మాటలన్నీ మీకు గుర్తొస్తున్నాయి కదా, దేవుడు మన దగ్గరే ఉన్నాడండి అనుకున్నారు కదా. లేదు, దేవుడు మీ దగ్గర లేడర్రా, మీ దగ్గరికి రాలేడర్రా. రాకపోవడానికి ఆయన ఇచ్చిన మాట అడ్డుకుంటుంది ఆయన్ని. ఏంటి, నేను మీ దగ్గరికి రాలేను. ఎందుకు రాలేకుండా పోయాడు ఆయన? నిర్గమాకాండ 33:20 మోషే అంటున్నాడు, దేవుడు మాట ఏదో వినబడగానే దేవదూత చెప్పగానే నేను నిన్ను చూస్తాను, నిన్ను చూస్తాను, నిన్ను చూస్తాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఏమని చెప్పించాడు దేవదూతతో? మరి ఆయన నా ముఖాన్ని చూడలేవు నాయన, నువ్వు ఏ నరుడును, ఎనీబడి, ఏ నరుడును, ఏ మనిషి అయినా సరే నన్ను చూచి బ్రతకడు, నన్ను చూచి బ్రతకలేడు. కనుక నేను నీ దగ్గరికి వచ్చి నన్ను చంపుకోమంటావా? నేను నీ దగ్గరకు రాలేని మహాశక్తి స్వరూపుడని నేను. నేను వస్తే మాడిపోతావు నువ్వు, నేను వస్తే చచ్చిపోతావు నువ్వు, నేను వస్తే నువ్వు బ్రతకలేవు. దేవుడు ఎందుకు రావట్లేదు మన దగ్గరికి? ఏమండి, దేవుడు ఎందుకు రావట్లేదు మన దగ్గరికి? రా వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటారా? యోహాను సువార్త 5:37 ఏమంటున్నాడు? యేసుప్రభు వారు చెబుతున్న మాట, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అసలు ఎవ్వరు తండ్రిని చూడలేదు అనే మాట కూడా మీరు వినలేదు. తప్పు చెప్పాడా? లేదండి, తప్పు చెప్పలేదు, నిజమే చెప్పాడు ఆయన. ఏంటా నిజం? ఎవ్వరు ఆయన చూడలేదు. ఆయన వస్తే కదా, వస్తే మన బ్రతకం విశ్వం భస్మం అయిపోతుంది. ఏమనుకుంటున్నారు? విశ్వం భస్మం అయిపోతుంది. కనుక ఆయన రానేడు, వచ్చి తన పిల్లల్ని చంపుకోలేడు. మహాశక్తిగా ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:16 సమీపింపరాని వెలుగు రా, వెలుగు ఎవరు నా దగ్గరకు వచ్చినా మాడిపోతారు. సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్తే ఉండగలరా చెప్పండి? భస్మం. సమీపింపరాని తేజస్సునది, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును, మరలా చెప్తున్నాడు, మనుషులు ఎవడును ఆయనను చూడను లేదు, ఎవడును చూడనేరడు. అంటే ఒక మహాలోకంలో ఎవ్వరు తన దరికి రాని ఒక లోకంలో ఆయన ఉండిపోయాడండి శక్తిగా. ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే భూమి గాలిపోద్ది. ఇంక నువ్వెక్కడ ఉంటావు? వచ్చి నన్ను చంపుకోవాలా? లేదు, చంపుకోలేడు. కనుక నన్ను ఎవరు చూడనన్నారు కదా, నేను ఎవరి మాట నా మాట కూడా వినిపించను అన్నాను కదా, నేను ఒట్టు పెట్టుకున్నాను కదా, కనుక మీరు నన్ను చూడలేరు, నేను మీ దగ్గరికి రాలేను. మరి అదేంటి ప్రభువా, బైబిల్లో చాలా మాటల్లో నా పక్కనే వచ్చావు, రాత్రిపూట నన్ను దర్శించావు, నీ మాటలు నాకు వినిపించావు, అవన్నీ నేను కాను బిడ్డ, నువ్వు కాదా? ఏమిటి, ఆయన రావడానికి నీ మాట వినబడడానికి తేడా ఉందా లేదా? మీకు అర్థం అవడానికి చెప్తాను. ఏంటి, మన నాన్నగారు ఎక్కడో దూరంగా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారనుకోండి, లేదంటే ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉన్నారనుకోండి. ఏమండి, ఆయన రావాలి అంటే చాలా గంటల ప్రయాణం, రోజుల ప్రయాణం, రాలేరు. అప్పుడు ఏం చేస్తారు? ఫోన్లో మాట్లాడతా. ఆయన స్వరం నీ చెవిలో వినబడుతుందా? డాడీ, నాన్న, బాగున్నారా? బాగున్నాను కొడుక, ఎలా ఉన్నావు? జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త, బయట పరిస్థితులు బాగాలేవు కొడుక, భద్రంగా ఉండు నాయన. హెచ్చరికలు చేస్తాడు తండ్రి. వచ్చాడా? రాలేదు. ఏమండి, రాలేడు. లాక్డౌన్, రాలేడు. పరిస్థితులు ఆయన రానివ్వటం లేదు. ఏమండి, ఒకళ్ళు నిజంగా నాన్నగారికి కరోనా వచ్చిందనుకోండి, తండ్రి కరోనా వచ్చిందనుకోండి, వచ్చాడు రా, నా దగ్గరికి అందరూ వచ్చాడు, నేను అంటించేస్తాను అంటాడా? నో, మీరు నా దగ్గరకు వచ్చి కరోనా బారిన పడ్డం కన్నా మీరు నా దగ్గరికి రాకుండా దూరంగానే ఉండండి, నేను ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. తండ్రి అంటాడండి, మీరు నా దగ్గరికి రాకండి నాయన, మీరు దూరంగానే ఉండండి రా. మరి ఎలా నాన్న నిన్ను చూడకుండా? ఫోన్ ఉంది కదా, ఫోన్ తీ, కాల్ చేయి, వీడియో కాల్ చేయి, కనబడతానని నిన్ను. ఏమండి, డైరెక్ట్గా చూసేదానికి వీడియో కాల్లో చూసేదానికి తేడా ఉందా లేదా మీరు చెప్పండి అర్రా?
మనకు కావలసిన వాళ్ళు, మన ఇష్టమైన వాళ్ళు. ఏమండి, ఒక ప్రేసి ప్రియుడు మాట్లాడుకున్నారు అనుకోండి, ఫోన్లో ముఖాలు ముఖాలు చూసుకొని మాట్లాడుకుంటారు, ఏముంది, ముఖాలు కనబడతాయంటే. కానీ నిజానికి అలా మనస్సులో ఉండేది ఏంటో తెలుసా? నీ ఎదురుగా రావాలి, నువ్వు నా ఎదురుగా ఉండాలి, నేను నిన్ను ముట్టుకోవాలి, నీ మాటలు నేను స్వయంగా వినాలి, ఒక ఆకారంగా ప్రత్యక్షంగా నువ్వు నా ముందు ఉండాలి. అదే కదా కోరుకుంటారు. అవునండి, దేవుడు కూడా మనుషుల పట్ల అలాగే ఉన్నాడు, రావాలి అనుకున్నాడు. కానీ ఆయన తేజస్సు, ఆయన శక్తి ఆయన రానివ్వటం లేదు. వస్తే మనం బ్రతకం, వచ్చినా మనం బ్రతికి ఉండలేము. కనుక రాని లోకంలో, మహాలోకంలో ఆయన ఉండిపోయి కేవలం రాయించిన మాటలన్నీ కూడా, నీ ఓదార్పు కోసం రాయించిన మాటలు, నేను నీ పక్కనే ఉన్నాను కొడుక, నువ్వు ధైర్యంగా ఉండరా, ఇదిగోదిగోది నీ పక్కనే ఉన్నాను, నా చేయి పట్టుకున్నాను నిన్ను, ఇవన్నీ నీ ఓదార్పు కోసం చెప్పిన మాటలు. నిజంగా వచ్చాడా మోషే అనుకోండా, నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అమాయకుడు పంపించోడు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవిటయ్యా, అసలు అక్కడికి వచ్చిందే దేవదూత, దేవుడు అసలు ఎవరి దగ్గరికి రాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవ్వరూ ఆయన చూడలేదు, ఒక్క యేసు తప్ప. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, ఎవ్వడు తన దగ్గరకు రాలేడు. అలా ఒంటరిగా, ఒంటరితనంలో కుమిలిపోతూ తన పిల్లల మీదే జాస పెట్టుకుని, నా పిల్లలు పిల్లలు పిల్లలని పరితపిస్తున్న ఆయనకి ఆ కాలమానంలో, నీ కాలమానం క్షణమైనా యుగాలు యుగాలుగా బ్రతుకుతున్నాడు నీ కోసం. అర్థమైందా? క్షణం ఆయనకి నీ బ్రతుకు కాలమే, క్షణం బెత్తడు నీ బ్రతుకు కాలం, నీ జీవితకాలం అంతా కలుపుకుంటే బెత్తడు ఆయనకి. ఏమండి, నీతో మాట్లాడే కాలం ఇంకా చిన్ని కాలం, సెకండ్ల కాలం ఆయనకి, క్షణం. కానీ ఎందుకు యుగాలుగా నువ్వు దూరం కావటం వలన, నువ్వు ఆయనకు దూరంగా ఉండటం వలన ఆయనకు యుగాలుగా మారిపోయిందండి టైం. కారణం, గ్రావిటీకి దూరంగా ఉన్నావు, ఆయన ఆకర్షణకు దూరంగా ఉన్నావు కాబట్టి ఆయన టైం గడవటం లేదు. అక్కడ మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన కళ్ళ ముందే మనం ఉన్నాం అనుకోండి, ఆయన రోజులు ఇట్టే 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 గడిచిపోతుంటాయి అండి, యుగాలు కూడా క్షణాలు అయిపోతుంటాయి అండి ఆయనకి. కానీ ఇప్పుడు క్షణాలు కూడా యుగాలుగా చేసుకుని ఒంటరిగా బ్రతుకుతున్నాడండి ఆయన. నీ దగ్గరికి రాలేక, నీతో మాట్లాడలేక, ఎందుకంటే మాట్లాడితే స్వరం వింటే చేస్తావు నువ్వు, నీ దగ్గరికి వస్తే శక్తిని తట్టుకోలేక చేస్తావు నువ్వు, వచ్చి చంపుకోవాలి నిన్ను. అందుకే ప్రవక్తలను పంపిస్తున్నాడు, సమాచారాన్ని అందిస్తున్నాడు, ఏదో విధంగా వీడియో కాల్ ద్వారా, ఫోన్ ద్వారా, ఆయన శబ్దాలు వేరొకరి ద్వారా. ఏమండి, నిజంగా మీ నాన్న మాట్లాడుతున్నాడే, ఇక్కడ ఉన్న స్పీకర్ మాట్లాడుతుంది, స్పీకరే మాట్లాడదు, మీ నాన్న రాలేదు, నీ చెవి దగ్గర మీ నాన్న రాలేదు. కానీ ఒక మొబైల్ ద్వారా ఎలాగైతే ఆయన బొమ్మ, ఒక మొబైల్ ద్వారా ఎలాగైతే ఆయన మాట వస్తుందో, బైబిల్ ఇట్స్ అ మొబైల్, ఇట్స్ అ మొబైల్. ఈ మొబైల్ ద్వారా ఏమొచ్చిందో తెలుసా? దేవుని మాట వచ్చింది, దేవుని బొమ్మ వచ్చింది, దేవుని గుణం వచ్చింది. ఇవన్నీ తెలుసుకున్న ఆయనకు దగ్గర అవ్వాలి కదా, ఆయన బాధ తీర్చడానికి. నువ్వు దూరం అయిపోయి ఆయనకు దూరంగా బ్రతికితే ఏమండి, నువ్వు ఆయనకు దూరంగా బ్రతుకుతుంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇగో చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు ఆయన. 37వ కీర్తన చదవండి ఇప్పుడు బైబిల్, 37వ కీర్తనలోని 24వ వచనం, 37వ కీర్తన 24వ వచనం, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నిజంగా చెయ్యి పట్టుకున్నాడా? నీకు అంత దగ్గరగా ఉన్నాడు, నిన్ను ఓదార్చడం కోసం చెబుతున్న మాట. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఏమండి ఇంకేమంటున్నాడు? ఇంకొక మంచి మాట చూస్తారా, యోబు గ్రంథం 34వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 13-14 వచనాలు, ఎవడైనను భూమికి ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడికైనా ఎవడని అప్పగించడు బాబు, భూమి భారం అంతా నువ్వు చూసుకొని ఎందుకు మాటిమాటికి భూమి పక్క చూస్తున్నాడు ఆయన? ఎందుకని కాన్సన్ట్రేషన్ అంతా భూమి మీద ఉంది. ఎవడైనా నువ్వు భూమికి ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సరే సర్వ ప్రపంచ భారాన్ని కూడా ఆయనకు అప్పగించినా, ఆయన తన మనస్సు తన మీద, నీ మీద ఉంచుకున్నాడు ఇప్పుడు, ఆయన మనస్సు తన మీద ఉంచుకుంటే ఉంటే, తన శ్వాసని శ్వాసల తర ఎద్దుకు తీసుకుంటే, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నశించకుండా ఉన్నారు అంటే, ఇప్పుడు రివర్స్గా ఆలోచించండి, ఆయన ఏమంటున్నాడు? తన మనస్సు తన మీదే ఉంచుకుంటే మీరంతా భస్మం అయిపోతారు. బాగా వినండి, తన మనస్సు తన మీదే ఉంచుకుంటే మీరు భస్మం అయిపోతారు కోపానికి. కానీ తన మనస్సు మీ మీద పెట్టుకున్నాడు ఆయన, అవునా? తన శ్వాస నిశ్వాసములు తన ఎద్దుకు తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, చచ్చిపోతారు. మిమ్మల్ని చంపుకోవడం ఇష్టం లేక మనసు మీ మీద పెట్టుకున్నాడు. తన మీద పెట్టుకుంటే మనసు లేపిద్దరు ఎప్పుడో ప్రపంచాన్ని, కానీ మనుషుల మీద పెట్టుకున్నాడండి ఆయన. ఎంత ప్రేమ,
ఎంత త్యాగం. ఒక్కసారి ఆ కాలమానంలో టైం గడవక సతమతమైపోతున్న ఆ తండ్రిని గురించి ఆలోచించండారా. ఇక్కడ థీరీస్ మాట్లాడుకుంటారు కదా, థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఆకర్షణలో అంటే దగ్గరగా ఉన్నప్పుడు టైం వేగంగా గడిచిపోతుందట, దూరంగా ఉన్నప్పుడు టైం మెల్లిగా నడుస్తుందట. అవును, నీకు కావలసిన వాళ్ళు దూరంగా ఉంటే టైం జరగదు, నీకు కావలసిన వాళ్ళు దగ్గర ఉంటే మాత్రం టైం వేగంగా వెళ్ళిపోద్దట. అవును, ఓకే. మరి దేవుడు కావలసిన వాళ్ళు మనమే, ఇంకెవరున్నారు? భార్య లేదు, తల్లి లేదు, ఎవరూ లేరు. భూమి మీద మనుషులందరూ దేవునికి కావలసిన వాళ్ళే. మరి ఈరోజు మనం ఆయనకు దూరంగా ఉంటే ఇప్పుడు ఆయన కాలం ఎలా గడుస్తుంది చెప్పండి, ఆయన కాలం ఎలా గడుస్తుంది చెప్పండి. కాలం గడవటం లేదు, ఆయనకి కాలం గడవటం లేదు. ఏంటి నా టైం అవటం లేదు? టైం అవట్లేదంటే ఆయనకి టైం అయిపోవడం కాదు, చచ్చిపోతాడన్న భయం కాదు. నువ్వు రాని ఎడబాటు, నీవు దూరమైన ఆ భయంకరమైన ఆ బాధ ఆయన కలిచివేస్తూ భూమి మీద క్షణం లాంటి నీ జీవితం కూడా యుగంలో ఆయన బాధ పెడుతుంది. యుగాలు 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 బాధపడుతున్నాడు ఆయన, యుగాలు బాధపడుతున్నాడండి ఆయన. ఏమండి, యుగాలుగా బాధపడుతున్నాడండి ఆయన. నిన్ను ఎంత ప్రేమించడి, ఒక్క మాట చదివి ముగించుకుని రెండో భాగం నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుందాం. ఏమండి, యెషయా గ్రంథం 46:3-4, యెషయా గ్రంథం 46:3-4 అంటున్నాడండి. రెండో మాట, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరియే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడు నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించేవాడు నేనే. ఏమండి, ఇదంతా ఎవరి కోసం చెబుతున్నాడు? నీ కోసం కాదా? అంటే నీ పట్ల ఎంత ఆకర్షణ కలిగి ఉన్నాడు. భూమి మీద మనుషులందరి పట్ల దీర్ఘశాంతంతో, ఏమైపోతారు వీళ్ళు, వస్తారా రారా, ఇంకా రావటం లేదు నా దగ్గరికి, ఇంకా రావటం లేదేంటి, నా మాటలు వినటం లేదేంటి, వీళ్ళు మారటం లేదేంటి, వీళ్ళు బాగుపడటం లేదేంటి అని ఆయన తపించిపోతున్నాడే. అది ఒక క్షణం, యుగంగా ఉంది ఆయనకి. మన జీవితకాలమే క్షణం ఆయనకి, కానీ ఆ క్షణాలు కూడా ఆయనకి యుగాలుగా మారిపోయండి. కారణం, ఆయన ఆకర్షణకు దూరమయ్యాం మనం. ఆకర్షణకు దూరంగా ఉన్నప్పుడు సమయం మెల్లిగా గడుస్తుంది అన్నది టైం డైలేషన్ కదా, థీరీ ఆఫ్ రిలేటివిటీ కదా, అదే కదా బైబిల్ చెప్పింది. అందుకే కీర్తన ఆయన నిజంగా పేతురు పత్రికలో అన్న మాట అండి. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ మాట పేతురు రాస్తున్న పత్రిక 2:3, ఏమంటున్నాడు చూడండి, 8వచనం, ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోకండి జాగ్రత్త. ఏమంటే, ప్రభు దృష్టికి ఒక దినం ఆయన 1000 సంవత్సరాలలాగూ ఉండగలడు. 1000 సంవత్సరాలు ఒక దినంగాను ఉన్నవి అంటున్నాడు చూడండి. అంటే నువ్వు దగ్గరుంటే 1000 సంవత్సరాలు కూడా ఇట్టే గడిచిపోతాయి ఆయనకి, నువ్వు దూరమైతే 1 సంవత్సరం కూడా యుగంలా మారిపోద్ది ఆయనకి, ఒక క్షణం కూడా యుగంగా మారిపోద్ది, ఒక దినం కూడా యుగంగా మారిపోద్ది అంటున్నాడు. అంటే ఆయన కాలంలో నిన్ను బట్టి ఆధారపడింది. అది ఆయనకు 1000లా యుగంలా ఉండాలా, క్షణంలా ఉండాలా, ఆయనకు దినంలా ఉండాలా, యుగంలా ఉండాలా, ఏ కాలమానాన్ని మనం ఆయనకు చూపిస్తున్నాం చెప్పండి. ఈరోజు ఈ కాలమానవులు, చిన్ని కాలమానవులో ఉన్న మనం పెద్ద కాలమానవులో ఉన్న దేవుణ్ణి ఎంత హింస పెడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం. ఆశ్చర్యం అండి, బాధ కలగాలండి. మన తండ్రి మన పట్ల పెట్టుకున్న ఆశను మనం మరిచిపోకూడదండి. అందుకే మనకున్న ఈ కొద్ది కాలంలోనే ఎంత ప్రయాసపడాలో అన్నది, అలాగే పరదేశంలో ఉన్న కాలం వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు, వాళ్ళ కాలమానం ఏంటి, పరదేశంలో ఉన్న కాలమానం ఏంటి, పరలోకంలో ఉన్న కాలమానం ఏంటి, ఈ రహస్యాలను నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మాకు దూరమై మీరు క్షణాలను కూడా యుగాలుగా గడుపుతున్నారు. ఆ ఎడబాటు అలాంటిది తండ్రి, ఎడబాటును గ్రహించిన మేము మీకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ చెంతకు చేరాలి అన్న ఆశతో మీ కాలమానవులోని కొలతలను తెలుసుకున్న మేము మా జీవితకాలంలో మాకు మిగిలిన కాలమానవులో మీ కొరకే ఎక్కువగా పనిచేసేవారుగా ఉండులాగున విన్న నీ పిల్లలందరినీ ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.